నమస్తే. సూర్యుడు ఉదయిస్తే ప్రపంచానికి వెలుగొస్తుంది. మన షేక్ వలీపాష గారు మాట్లాడితే మన జీవితాల్లో వెలుగొస్తుంది. ది గ్రేట్ లెజెండరీ స్పీకర్, కార్పొరేటివ్ మార్కెటింగ్ ట్రైనర్ ప్రస్తుతం మన ముందున్నారు. వారి మాటల ద్వారా కొన్ని వేల మందికి ఆర్థిక స్వేచ్ఛనిచ్చారు. ప్రస్తుతం మన ముందున్నారు షేక్ వలీపాష గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. మీ గురించి, ఐ మీన్ మీ జీవితం గురించి, మీ విద్యాభ్యాసం గురించి తెలియజేస్తారా ముందుగా? యా, నా పేరు షేక్ వలీపాష అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ ఎల్ఎల్బి అండి. సో జనరల్గా నాది ముందుగానే చూసుకుంటే నా బాల్యం అంతా కూడా చాలా పేదరికంలో గడిచింది. అంటే ఎలా చెప్పాలి అంటే గవర్నమెంట్ స్టడీస్ టోటల్గా కూడా. ఫాదర్ వచ్చేసి నా బాల్యంలో హోంగార్డ్ తను. తర్వాత 3 సంవత్సరాలు హోంగార్డ్ చేసిన తర్వాత కానిస్టేబుల్గా ట్రైనింగ్కి వెళ్ళటం జరిగింది. ఆ 3 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో, అంటే మా లివింగ్ స్టైల్ ఏదైతే ఉందో, నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఎందుకంటే ఆ రోజు మేము పడ్డ బాధలు, ఆర్థిక ఇబ్బందులు అంటారు కదా, సరైనటువంటి ఆహారం కానీ, సరైనటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంట్లో సరి అయిన పరిస్థితులు లేక ఆ రోజు మేము పేదరికం అనుభవించాము. సో ఆ పేదరికంలో క్రష్ అయినప్పుడు అసలు రిచ్ కావాలంటే ఏం కావాలి అనేటువంటి ఆలోచనలతో నేను చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో, అంటే సర్వే అంటే చుట్టుపక్కల అందరూ ఏం చేస్తూ ఉన్నారు, సో ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసి అడిగేవాడిని అనమాట. మీరందరూ ఏం చేస్తుంటారు, మీ ప్రొఫెషన్ ఏంది, మీ ఇన్కమ్ ఏంది, మీ ఇంటికి ఓనరా, టెనెంటా, దాని తర్వాత మీకు ఒక 2-వీలర్ 4-వీలర్ ఏమైనా ఉందా, సో ఇలాంటివన్నీ నేను బుక్ తీసుకొని రాస్తూ ఉండేవాడిని. కొంతమంది చెప్పేవాళ్ళు, కొంతమంది చెప్పకపోయేవాళ్ళు. సో చెప్పట్లేదు కదా, అందరూ చెప్పాలంటే ఏం చేయాలి అనేసి నేను స్కూల్ డ్రెస్, అప్పట్లో నాది గవర్నమెంట్ స్కూలు, సో కాకి నిక్కర్ తెల్ల షర్ట్, సో స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్తే స్కూల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి అని చెప్పడం ద్వారా అందరూ చెప్పేవాళ్ళు. అలా నేను రాసుకోవడం వల్ల ఎవరికైతే 2-వీలర్ 4-వీలర్ ఉందో, ఎవరికైతే సొంత ఇల్లు అద్దెలు వస్తున్నాయో, ఎవరికైతే మంత్లీ ఇన్కమ్స్ బాగా ఉన్నాయో, వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేస్తున్నారు అనే పాయింట్ నాకు ఆ రోజు క్యాచ్ అయింది. ఏదో ఒక చిరు వ్యాపారం, కిరాణా షాప్ కానివ్వండి, బేకరీ కానివ్వండి, హోటల్ బిజినెస్, బట్టల షాపు, ఫైనాన్స్ ఇవ్వటము, లేకపోతే చిట్టీల బిజినెస్ చేయటము, ఏదో ఒక వ్యాపార రంగంలో చిన్న చితక పెద్దది ఏ బిజినెస్ చేసేవాళ్ళైనా వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉన్నాయి. అద్దీంట్లో వాళ్ళందరూ ఎవరిని అడిగినా కానీ జాబ్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు. సో కనీసం 2-వీలర్ కూడా సరైనది ఉండేది కాదు, ఒక్కొక్కరికి సైకిల్ లేదా బస్ పాస్ ఉండేది. సో ఆ టైంలో నేను నిర్ణయం తీసుకున్నా, నా జీవితంలో ఎప్పటికైనా సరే జాబ్ చేయకూడదు, చేసే వ్యాపారమే చేయాలి అని. సో అలా నేను తీసుకున్న నిర్ణయం. ఆ రోజుల్లో డబ్బులు నా దగ్గర, పెట్టుబడికి డబ్బు లేకపోయినా అక్కడక్కడ దొరికిన పిండని ఎండబెట్టి, ఎండిపోయిన పిండని కాలనీస్లలో చెట్లకి ఎరువుగా అమ్ముకోవటం, సో ఆ వచ్చిన డబ్బులతో దసరా హాలిడేస్కి రోజు వచ్చిన డబ్బులతో దాచిపెట్టుకొని దసరా హాలిడేస్కి ఫుట్పాత్ మీద బంతిపూలు అమ్మటం, ఆ వచ్చిన డబ్బులతో ఇమీడియట్గా వచ్చిన దీపావళికి క్రాకర్స్ అమ్మటం, టేబుల్ వేసుకొని అక్కడ సంపాదించిన డబ్బులతో సమ్మర్ హాలిడేస్లో ఒక అద్దె సైకిల్ తీసుకొని బటర్ మిల్క్ ఒక డీలర్ దగ్గర అడ్వాన్స్ కట్టి తన నా ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టి బటర్ మిల్క్ స్టాక్ రోజు ఇచ్చేవాడు. సో అలాంటి బటర్ మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేసి ఎవ్రీడే సైకిల్ మీద బటర్ మిల్క్ షాప్స్కి సప్లై చేసేవాడిని, ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డ వరకు. అండ్ షాప్స్ సప్లై చేసే షాప్కి వెళ్ళిన వాళ్ళే కొంటారు కదా, సో మరి బయట వాళ్ళకి అమ్మటం ఎలా అని నేను మధ్యాహ్నం మొత్తం మళ్ళీ సైకిల్ మీద బస్టాప్, ఆటో స్టాండ్లలో బటర్ మిల్క్ అమ్మేవాడిని. అలా ఎదుగుతూ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడం, దాని తర్వాత హోటల్ బిజినెస్కి వెళ్ళటం, దాని తర్వాత ఎలక్ట్రికల్ షాపు, కేబుల్ ఆపరేటరు, అలా ఎదుగుతూ టోటల్ బిజినెస్ కాన్సెప్ట్తో వచ్చాను. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నేను మార్కెటింగ్లోకి ఎంటర్ కావడం జరిగింది. 10 ఇయర్స్ మీ ఈ ఆలోచన స్కూల్ డేస్ లోనే వచ్చిందా, వ్యాపారం చేయాలని ఆలోచన? 7th క్లాస్ ఏజ్ లోనే వచ్చింది. 7th క్లాస్ అప్పటి నుంచే వ్యాపారం మొదలు పెడుతూనే ఉన్నారు చిన్న చిన్న? అప్పటి నుంచి ఏదో ఒక వ్యాపారమే చేసే, కానీ ఇప్పటి వరకు కూడా నేను చదువు బీకామ్ ఎల్ఎల్బి వరకు చదివాను, టోటల్ డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివాను, దాని తర్వాత ఎల్ఎల్బి చేశాను పడాలరామిరెడ్డి లా కాలేజీలో. సో ఇప్పటి వరకు చదువుకుంటూ ఎక్కడా నేను ఫెయిల్ కాలేదు, కానీ ఎక్కడా నేను వ్యాపారం కూడా వదలలేదు. ప్రతి సీజనల్ బిజినెస్ చేసేవాడిని, అలానే ఏదో ఒక వ్యాపారం చేస్తూ వచ్చేవాడిని. అలా చేస్తూ జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మార్కెటింగ్లోకి రావడం జరిగింది. నేను మార్కెటింగ్ రంగంలోకి రాకముందు కూడా నేను లేడీస్ మ్యాచింగ్ సెంటర్ అండ్ ఫ్యాషన్ డిజైన్ బిజినెస్లో ఉండేవాడిని. సో టోటల్ బిజినెస్ అనమాట. ఇప్పటి వరకు 1 డే కూడా నేను ఇక్కడ జాబ్ చేయలేదు. ఒకళ్ళ కింద జాబ్ చేయడం అనేది ఆ రోజులోనే నేను చేయకూడదు అనుకున్నాను. నేను బలంగా రాసి పెట్టుకున్నాను ఆ రోజుల్లో 7th క్లాస్లోనే. నాకున్నటువంటి తెలుగు పరిజ్ఞానంతో జీతానికి పనిచేసేవాడు జీవితం కోసం పనిచేయడు,
జీవితం కావాలంటే జీతం కాదు, తనకంటూ ఓ లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నవాడు తన లక్ష్యం కోసం పనిచేసుకుంటాడు, ఏ లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నోన్ దగ్గర పనిచేస్తాడు అని రాసి పెట్టుకున్నా. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పెట్టుకున్న నా లక్ష్యం గురించే పనిచేసా, కానీ ఎదుటి వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం గురించి వాళ్ళ దగ్గర జీతానికి ఈరోజు వరకు నేను పనిచేయలేదండి. ఓకే, సెకండ్ ఇన్కమ్ సంపాదించాలి అనే ఆలోచన ఎలా మొదలైంది మీకు? అంటే నాకు ఒకటి ఉండేది ఇప్పుడు, అంటే మన దగ్గర జాబ్ హోల్డర్స్ ఎక్కువ. జాబ్ అంటే చాలామంది అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, అసలు ఉద్యోగం అనే పదం వాటం మానేశారు. జాబ్ చేస్తున్నా శాలరీ వస్తుంది అంటుంటారు. అసలు జాబ్ చేస్తున్నా శాలరీ వస్తుంది ఏంది? మన తెలుగు రాష్ట్రాల వాళ్ళం కదా, తెలుగు మాట్లాడుకోవచ్చు కదా. మనం చేసేది ఉద్యోగం, మనకు వచ్చేది జీతం. సో మనకు వచ్చేది జీతం అయినప్పుడు జీతం తీసుకునే వాళ్ళని జీతగాడు అంటారు కదా. మనం తెలుగులో జీతం తీసుకుంటున్నాం అంటే జీతగాడితో సమానం. చిన్న జీతం అయితే చిన్న పాలేరు, పెద్ద జీతం అయితే పెద్ద పాలేరు. సో నా దృష్టిలో ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉండటం వల్ల వాళ్ళు బ్రతకడానికి పనిచేస్తున్నారు కానీ జీవించడానికి పనిచేయట్లేదు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతుకుతూ జీవిస్తున్నామని భ్రమలో ఉన్నారు చాలామంది. నాకు అది నచ్చట్లేదు. సో అందుకే ప్రతి ఒక్కరికి సెకండ్ ఇన్కమ్ ఉండాలి అనే అవేర్నెస్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఎలాగూ జాబ్ చేస్తున్నారు అంటే నిజంగా వాళ్ళ తప్పు కాదండి. ఈరోజు జాబ్లో మనం జీవించలేము, మన కోరికలు నెరవేర్చుకోలేము. జస్ట్ బ్రతుకు తీరు గురించే జాబ్ అనే విషయం వాళ్ళకి తెలుసు, చేసేవాళ్ళకి. దశాబ్దాల తరబడి చేస్తున్నారు కానీ బయటికి రాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే రెండే రెండండి. ఒకటి, బయటికి రాలేకపోవడానికి మొదటి కారణము ఫ్యామిలీ యొక్క బరువు బాధ్యతలు. ఆ జీతం వస్తే కానీ ఇల్లు గడవదు. రెండోది, తెలిసినా ఇంకా ఉద్యోగం చేస్తున్నారంటే అసలు ఉద్యోగం చేయటం వాళ్ళ తప్పు కాదండి, పెంపకం తప్పు. నేను ఎప్పుడు అంటుంటాను, చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా ఏమి ఎంకరేజ్ చేసి పెంచారు, బాగా చదువుకోనన్నా ఉద్యోగం వస్తుంది. ఇంటికి వచ్చిన బంధువులు ఏం చదువుతున్నారా, మంచిగా చదువుకోనన్నా ఉద్యోగం వస్తుంది. పక్కింటి వాళ్ళు బాగా చదువుకో, ఉద్యోగం వస్తుంది. స్కూల్కి వెళ్తే సార్ అదే చెప్పిండు, కాలేజ్కి వెళ్తే లెక్చరర్ ప్రొఫెసర్లు అదే చెప్పారు, ఈ కోర్సు తీసుకో, ఆ సిలబస్ చేయి, ఇది చేయి, అంత ర్యాంక్ తెచ్చుకో, నీకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, నీకు ఉద్యోగం వస్తేనే పెళ్ళి అవుద్ది అని కూడా చెప్పారు. సో కాబట్టి ఉద్యోగం వస్తేనే నాకు ఒక రికగ్నైజేషను, నాకు ఒక గుర్తింపు, నేను ఒక ఎర్నర్ అవుతాను, సంపాదించేవాడిని అవుతాను, నాకు పెద్దరికం వస్తుంది అనేటువంటి ఆలోచనతో పెరగడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాన్నే టార్గెట్ చేస్తున్నారు. కానీ నేను అందరికీ చెప్పే ఎగ్జాంపుల్ ఈరోజు ఒకటే ఒకటి, మనతో చదువుకున్న చాలామంది మన ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరు అంటే బిజినెస్ మ్యాన్ పిల్లలు. అందులో మార్వాడీస్ పిల్లలు చాలామంది చూడండి, వాళ్ళ ఇంట్లో ఏం చెప్తారు తెలుసా, నువ్వు ఏ చదువు అన్నా చదువు, ఏ కోర్స్ అన్నా తీసుకో, ఏ కాలేజీలు అన్నా చేరు, నేను డబ్బు పెట్టి నిన్ను చదివిస్తా, కానీ కాలేజ్ అయిపోగానే సాయంత్రం వచ్చి షాప్లో కూర్చోరా అంటాడు. మన బిజినెస్ నేర్చుకో, పెద్దగా అయిన తర్వాత నీ చదువు కంప్లీట్ అయిన తర్వాత నీ తెలివితేటలతో ఈ బిజినెస్ని పెద్దగా చేయి, లేదా ఇలాంటివి ఇంకో నాలుగు బిజినెస్లు పెట్టు. అంటే బిజినెస్ కాన్సెప్ట్తో వాళ్ళని పెంచారు, జాబ్ కాన్సెప్ట్తో మనని పెంచారు. సో అందుకే మన మధ్యతరగతి వాళ్ళందరూ కూడా చాలామంది జాబ్ వస్తేనే ఏదో సాధించిన ఫీలింగ్లో ఉంటారు. సో జాబ్ అనేది బ్రతకడానికే కానీ జీవించడానికి కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగస్తులు ఎవరు ఉండరు కదండి, అందరు వ్యాపారస్తులు. అందరికీ అన్నీ అర్థమైతే ఎవరు ఉంటారు చెప్పండి. అంతే ఇప్పుడు అంటే మీ నా వాయిస్ విని అందరూ మారుతారని నేను అనుకోను. నాలాంటి నాకు మ్యాచ్ అయ్యే మైండ్ సెట్ వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో అయినా మార్పు తేవాలి, సెకండ్ ఇన్కమ్ ఉండాలండి. ఎందుకంటే ఆ 8 గంటల నుంచి 10 గంటలు ఉద్యోగం చేశా కూడా ఆ ఉద్యోగం తర్వాత మళ్ళా ఏదైతే అంటే మనకు టైం ఉంటుందో సాయంత్రమో ఉదయమో టైం ఉంటుందో, ఉద్యోగం టైం కాకుండా ఆ టైంలో ఏదో ఒక వ్యాపారానికి సంబంధించిన కాన్సెప్ట్ని ఎన్నుకోండి అని చెప్తూ ఉంటాను. ఏదో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే మీన్స్ ఫ్రీలాన్సర్, ఎంప్లాయ్మెంట్ కాదు మళ్ళీ ఫ్రీలాన్సర్, ఆ 2 గంటలు 3 గంటలు ఏదో ఒక వ్యాపారం మీద ఫోకస్ చేయండి. అలా కొన్నాళ్ళు చేయటం ద్వారా స్లోగా స్టార్ట్ అయిన మీ ఇన్కమ్ రేపు అది ఇన్కమ్ పెరిగిన తర్వాత మీ ఫుల్ టైంని దాని మీదే పెట్టచ్చు. ఎందుకంటే నేను ఒకటే చెప్తుంటాను, చాలామంది ఉద్యోగస్తులలో నేను అవేర్నెస్ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే మానేయాలని కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి లేదా సర్వీస్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయంటే వేరే, ఈ ప్రైవేట్ జాబ్లలో శ్రమదోపిడి తప్ప ఆ శ్రమకు తగ్గ ఫలితం జీతం అయితే రావట్లేదు, రైట్? సో ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేయండి, నా సెకండ్ ఇన్కమ్ అంటే అర్థం. మొన్న ఒక పర్సన్ ఉన్నారు, ఒక నా మీటింగ్ విన్న తర్వాత ఒక 3 మంత్స్కి వచ్చి, సార్ మీ వల్ల నా ఇన్కమ్ పెరిగింది, ఐఎమ్ సో మచ్ హ్యాపీ అన్నారు. ఏమైంది సార్ అంటే నాకు సెకండ్ ఇన్కమ్ వచ్చింది, స్టార్ట్ చేసిన సార్ అన్నారు. వెరీ గుడ్ అండి, ఏ బిజినెస్ చేస్తున్నారు అన్న. లేదండి నేను మ్యాథ్స్ లెక్చరర్ని, సో ఇక పేరు చెప్పకూడదు, పలాని కాలేజ్లో నేను లెక్చరర్ని, నాకు అక్కడ 60,000 శాలరీ వస్తుందండి, నేను బయట ఒక ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా చేరానండి, అక్కడ ఒక 20,000 నా ఇన్కమ్ పెరిగింది సార్, నాకు మీ మాట వినటం వల్ల నాకు 20,000 ఇన్కమ్ పెరిగింది అంటే తిట్టాను నేను.
చేసే పని మళ్ళీ చేయమని కాదు నేను చెప్పింది. ఉద్యోగస్తుడికి సెకండ్ ఇన్కమ్ అంటే వ్యాపారం అయి ఉండాలి, వ్యాపారస్తుడికి సెకండ్ ఇన్కమ్ అంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. అంటే మీన్స్ తనకు సంబంధం లేకుండా తను పెట్టిన పెట్టుబడుల ద్వారా లేదా ఒక ఇల్లు కట్టి రెంట్కి ఇవ్వటం, దాని మీద ఎవ్రీ మంత్ రెంట్స్ రావటం. ఒక వ్యాపారస్తుడికి ఇన్కమ్ బాగుంటుంది, తను ఒక కమర్షియల్ ప్లేసెస్ కొనేసి దాని మీద ఇన్కమ్స్ జనరేట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది, దాన్ని సెకండ్ ఇన్కమ్ అంట, ప్యాసివ్ ఇన్కమ్. సో ఒక ఉద్యోగస్తుడికి సెకండ్ ఇన్కమ్ బిజినెస్ అయి ఉండాలి, ఒక బిజినెస్ మ్యాన్కి సెకండ్ ఇన్కమ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయి ఉండాలి. రైట్, ఇది సెకండ్ ఇన్కమ్ కాన్సెప్ట్ అండి, ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. సో జాబ్ అంటే నా దృష్టిలో జస్ట్ ఒబే ద బాస్, నవరంధ్రాలు. ఎందుకంటే జాబ్లో మూడే మూడు ఉంటాయి, ఏంటది, వర్క్, వర్కింగ్ అవర్స్, శాలరీ, పని, పని గంటలు, జీతం. ఈ మూడిట్లో ఒక్కదానికి కూడా మనం డిసిజన్ మేకర్స్ కాదు, మూడిటికి కూడా బాసే. సో బానిసత్వం అది. ఎప్పటికైనా మళ్ళీ ఇంకోటి, మనిషికి ఉన్నది ఒకటే జిందగీ, ఒకటే జీవితం. ఆ జీవితంలో 22-23 ఏళ్ళ వరకు చదువుకు సరిపోతుంది. ఒక 1 ఇయర్ జాబ్ సర్చింగ్, ఓ 24 ఏళ్ళకో 25 ఏళ్ళకో జాబ్ వస్తుంది, 60 ఏళ్ళకు రిటైర్మెంట్, నువ్వు పనికి రాకపో అని తీసేస్తారు. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఏదైనా రిస్క్ చేయాలి అంటే కరెక్ట్ ఏజ్ ఏదండి, ఇవ్వనం కదా స్టూడెంట్లో మనకు అంత ఛాన్స్ లేదు, 60 ఏళ్ళ తర్వాత ఏం చేయలేము. ఏదైనా రిస్క్ చేసే ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ని నీ బాస్ వాడుకుంటుండు తన లక్ష్యం గురించి. ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క జాబ్ హోల్డర్. ఆ ఏజ్ని మీ పర్సనల్ బిజినెస్కి, మీ పర్సనల్ గ్రోత్కి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఎందుకంటే ఆ టైంలో మీరు రిస్క్ చేయగలుగుతారు, అలాంటి మైండ్ సెట్, అలాంటి ఫిజికల్ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది. దానికి బిఫోర్ ఏం చేయలేరు, దాని తర్వాత ఏం చేయలేరు, రిటైర్డ్ అంటారు. అందుకే రిటైర్ అయిన వాళ్ళకు కూడా నేను చాలామందికి ట్రైనింగ్స్ ఇస్తుంటా, మేబీ యు ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, మేబీ యు ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పనిచేయొచ్చు. ఇప్పటికైనా సరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏందో చూద్దాం రండి అంటుంటారు రిటైర్డ్ ఎంప్లాయీస్లో. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉండాలండి, ఎందుకంటే డబ్బులో ఏముంది అనే రోజులు పోయినాయి. చాలామంది మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనుకుంటున్నారు ఇప్పుడు, కానీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ రోజులు కూడా పోయి 20 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ప్రజెంట్ మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ రోజులు నడుస్తుంది. మిల్తే జుల్తే హే లోక్ జబ్ తక్ చార్ పైసే హే, గరీబీ మే కోయి నహీ పూస్తా హజరత్ ఆప్ కైసే హే. సో కాబట్టి డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది, బంధాలు, బంధుత్వాలు, ప్రతి వస్తువుని నువ్వు కొనగలుగుతూ డబ్బు సంపాదిస్తే. సో కంపల్సరీ అందరూ కూడా, అందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. నేను పుట్టిన ఈ భారతదేశానికి 2025 కల్లా 1000 మంది కోటీశ్వరులని నా వాయిస్తో, నా మీటింగ్స్తో తయారు చేస్తానండి, గ్యారంటీగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు సెకండ్ ఇన్కమ్ కోసం? టైం అంటే ఏం లేదండి, మనకిది బంగారంలోని ప్రతి కణానికి విలువ ఉన్నట్టే జీవితంలోని ప్రతి క్షణానికి విలువ ఉంది. కానీ ఆ టైంకి చాలామంది విలువ ఇవ్వరు, ఫ్రీగా వచ్చింది కదా అంటారు. కానీ ప్రపంచంలో కొనలేనిది ఏదన్నా ఉంది అంటే అది మన టైం మాత్రమే. గడిచిన సమయాన్ని కోట్ల రూపాయలు పెట్టినా కొనలేము, కానీ ఉన్న సమయాన్ని వాడుకోవటం రాదు అందరికీ. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఒక పదం ఉంది, సూర్యుడు ఉదయిస్తే ప్రపంచానికి వెలుగు వస్తుంది, కానీ సూర్యుడి కంటే ముందు నువ్వు నిద్రలేస్తే నీ ఇంటికి వెలుగు వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. పొద్దుకేదాకా పడుకోవటం, అర్ధరాత్రులు తిరగటం కాదండి, టైమే పెట్టుబడి. నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, డబ్బు లేకపోయినా సరే, కానీ టైం ఉంటే మాత్రం ఆ టైం వృధా చేయకండి. టైంనే పెట్టుబడిగా పెట్టి చేసే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ రెడీ చేపిస్తాను నేను చాలామందికి ట్రైనింగ్స్లో. ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ రెడీ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ టైం, ఎందుకంటే టైంతో పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. దాన్నే నేను మార్కెటింగ్ అంటుంటా, మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. డబ్బు పెట్టుబడి ఉండదు, డబ్బు పెట్టుబడి లేని మార్కెటింగ్ నేను ట్రైన్ చేస్తూ ఉంటా, ఎంఎల్ఎం కాదు, రైట్. సో అలా టైంనే పెట్టుబడిగా పెట్టి బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్, పెట్టుబడి దొరికింది ఇక్కడ టైం. ఇక నెక్స్ట్ కావాల్సింది తెలివితేటలు, ఎందుకంటే బిజినెస్ చేయాలంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు, ఒకళ్ళు వర్కింగ్ పార్ట్నర్, ఒకళ్ళు స్లీపింగ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్ అంటే డబ్బు పెట్టుబడి పెట్టేవాళ్ళు, వర్కింగ్ పార్ట్నర్ అంటే టైము, తెలివితేటలను పెట్టుబడి పెట్టేవాడు. తెలివితేటలు నేను నేర్పుతా, టైం మీరు ఇస్తారా, నా క్వశ్చన్ అది. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్తో టైం మీరు ఇవ్వండి, నాలెడ్జ్ నేను నేర్పిస్తా. ఒక బిజినెస్ మ్యాన్ కావాల్సింది 100% ఒక బిజినెస్ మ్యాన్ సంపాదించే ఆదాయాన్ని మనం టైం పెట్టుబడి పెట్టి సంపాదించవచ్చు. ఇదే నా కాన్సెప్ట్. సార్, మీరు జీవన విధానాల గురించి సరికొత్తగా చెప్తుంటారు కదా, అది ఏంటి, ఒక మనిషి ఉన్నత స్థాయికి చేరడానికి గల కారణాలు ఏంటి? మనిషి జీవన విధానాలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మనిషి జీవన విధానాలు అంటే ఏముంటాయో, పేదవాడు, ధనవంతుడు అంతే అనుకుంటారు. లేదా ఇంకొకటి తెలుసు చాలామందికి, పేదవాడు, మధ్యతరగతి, ధనవంతుడు. కానీ మూడు కాదండి, జనరల్గా మనిషి జీవన విధానాలు 5 రకాలు. నిరుపేద, పేద, మధ్యతరగతి,
ధనవంతుడు, అతి ధనవంతుడు, ఐదు రకాలు ఉంటాయి. వెరీ పూర్, పూర్, మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ అండ్ సూపర్ రిచ్ క్లాస్, ఈ ఐదు రకాలు ఉంటారు. ఈ ఐదు రకాలు ఉన్నవాళ్ళు ఏ జాతకాలు రాసి పెట్టుకున్నోడు కాదండి. మైండ్ సెట్, ఇదంతా కూడా మైండ్ సెట్తో వచ్చేటువంటి పొజిషన్స్. చాలామంది డబ్బున్న వాళ్ళని ఈ కేటగిరీ అంటారు, డబ్బు లేని వాళ్ళని ఈ కేటగిరీ అంటారు, కాదు. వాళ్ళు అసలుకి వాళ్ళకి అసలు లక్ష్యాలంటే ఏం తెలుసు, ఆ లక్ష్యం, ఆ లక్ష్యాలని వాళ్ళు ఎలా పెట్టుకున్నారు అనే దాని మీద నిర్ణయించబడి ఉంటాయి. ఇదే నేను కొత్తగా అందరికీ తెలుపుతూ ఉంటా. చాలామంది జీవితాంతం మధ్యతరగతిలోనే ఉంటారు, చాలామంది పుట్టినకాడి నుంచి చనిపోయేదాకా పేదవాళ్ళుగానే ఉంటారు, చాలామంది నిరుపేదలుగా ఉంటారు, కొంతమంది మాత్రమే ధనవంతులు, అతి ధనవంతులు, రిచ్ క్లాసు, సూపర్ రిచ్ క్లాస్కి వస్తుంటారు. వాళ్ళని చూసి వాళ్ళకి లక్ ఉంది, అదృష్టం ఉంది, పూజలు బాగా చేసి ఉంటారు, లేకుంటే వాళ్ళకి రాసి పెట్టుంది, గీతలు బాగున్నాయి, నుదుటి రేఖలు బాగున్నాయి అంటూ ఉంటారు. ఇవేవి కావండి, ఎవరైతే ధనవంతులు, అతి ధనవంతులు అయ్యారో. అసలు నిరుపేద నిరుపేదగా ఎందుకు ఉంటుండు? ఒక పేదవాడు పేదవాడిగానే తన జీవితం ఎందుకు చాలిస్తున్నాడు? ఒక మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతిలోనే ఉండడానికి గల కారణం ఏంది? అసలు ఆ కారణాలు కనుక్కుంటే వీళ్ళు మూడు తరగతులు వాళ్ళు కూడా, ఈ త్రీ క్లాసెస్, వెరీ పూర్, పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రిచ్ క్లాసు, సూపర్ రిచ్ క్లాస్కి వెళ్ళొచ్చు. అది నేను దాని మీద రీసెర్చ్ చేసి నేను కనుక్కున్న పాయింట్ ఏంది అంటే, ఇది వాళ్ళు పెట్టుకున్న లక్ష్యము దానికి ఇచ్చిన టైం మీద డిపెండ్ అయి ఉంటుంది అనేటువంటి రిజల్ట్ బయటకు వచ్చింది నాకు. ఒకవేళ నేను కానీ మీకు వివరంగా చెప్పాలి అంటే, ఒక నిరుపేద అంటే జనరల్గా మనము నిరుపేద వాళ్ళని అంటే ఎవరిని చూస్తూ ఉంటాం? రోడ్డు మీద బెగ్గర్స్ని, ఉదయాన్నే లేచి చెత్త ఏరుకుంటూ ఉంటారు, అంటే మళ్ళీ రీసైక్లింగ్కి పనికొచ్చే వస్తువులను ఏరుకుంటూ ఉంటారు. ఒక సంచి ఒకటి వేసుకొని ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ పేపర్లు, క్యారీ బ్యాగ్స్, అంటే రీసేలబుల్, మళ్ళీ రీసేల్ అవుతుంది, రీసైక్లింగ్ అవుతుంది. అలాంటివి ఉదయాన్నే లేచి 3:30-4 గంటల నుంచి మనం నిద్ర లేచే లోపల మన డస్ట్బిన్లోవి, అక్కడ చెత్త కుండీలోవి, రోడ్డు మీద కనపడ్డవి, నైట్ ఎవరో పడేసిన బీర్ బాటిల్స్ అవి ఇవి రీసేల్ ఏవైతుంటే అవన్నీ ఏరుకుంటూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఆలోచించండి, వాళ్ళు ఉదయాన్నే లేచి ఏరుకుంటారు, 7-8 ఇంటికల్లా వాళ్ళ వర్క్ కంప్లీట్ అవుతుంది, దాన్ని ఎమ్మటే ఉదయాన్నే షాప్ ముందు కూర్చుంటారు, వాడు షాప్ 8 ఇంటికి తెరవగానే వాడికి అమ్మేస్తారు, ఆ వచ్చిన 100, 150 ఎంతో రానివ్వండి. దాంతో వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసలు ఉంటారు చాలామంది. ఆ మత్తు పదార్థాలు చిన్న చిన్న గంజాయి అలవాట్లు, గుడంబా ప్యాకెట్లు తాగటము, ఏదో ఒక దగ్గుమందు సిరప్స్ బాటిల్ తాగేయటము, వైట్నర్స్ పీల్చటము, నేను వాళ్ళ మీద వాళ్ళని కూడా నేను మాట్లాడటం జరిగింది. సో వాళ్ళకి ఇల్లు వాకిలి ఉండదు, భార్య పిల్లలు ఉండరు, ఒకప్పుడు ఉన్నవాళ్ళే వీడి అలవాట్ల వల్ల వదిలేసి రోడ్డు మీదకి వచ్చి వాడి ఆలోచన ఎట్లుంటుందంటే, ఈరోజు నేను ఎంత సంపాదించిన, నేను ఏమేరుకున్నా, నాకు ఎంత అమ్మితే ఎంత వచ్చినాయి, ఆ వచ్చిన దాంతో నేను ఈరోజు లైఫ్ని ఎలా గడిపాను. మీరు చూస్తూ ఉంటారు జనరల్గా 9:30-10 ఇంటికి మీరు ఎప్పుడైనా జాబ్కి వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద కాళ్ళు, ఫుట్పాత్ మీద బాడీ, నిద్రపోతూ కనపడతాడు, అప్పటికే ఫుల్ అయిపోయి ఉంటాడు అని, రైట్? పార్కుల దగ్గర పడుకొని కనపడుతూ ఉంటారు, బస్ స్టాపుల్లో పడుకొని కనపడుతూ ఉంటారు, ఆ మెట్ల పక్కన ఈ అరుగుల మీద పడుకొని కనపడుతూ ఉంటారు. సో వాళ్ళ బ్రతకంతా వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే, ముందు ఆలోచన ఉండదు, వన్ డే ఆలోచనే, ఈరోజు గడిచిందా లేదా, ఈరోజు నాకు కావాల్సిన మత్తు పదార్థాలు నేను తీసుకున్నానా లేదా, మిగిలితే ఏమైనా తిన్నానా లేదా, ఈరోజు పడుకోని లేచా తెల్లారి మళ్ళీ డ్యూటీ స్టార్ట్. వాళ్ళ మైండ్ సెట్ వన్ డే మైండ్ సెట్ అండి, రేపటి గురించి ఆలోచన లేదు, ఈరోజు వరకే ఆలోచన, రాత్గై బాత్గై అంటారు. ఈ ఒక్కరోజు ఆలోచన ఉన్నవాళ్ళు ఎప్పటికీ నిరుపేదలుగానే ఉంటారు జీవితాంతం, దరిద్రులు అని కూడా అంటారు. జనరల్గా నిరుపేద దరిద్రులు దగ్గర దగ్గరవే, కానీ జనరల్గా చూడండి, ఒక మంచి ఇంట్లో పిల్లలు ఆవారాగా తిరుగుతూ, వాడికి బండి ఉంటుంది, వాళ్ళ మంచి బండి ఉంటుంది, 2-వీలర్ ఉంటుంది, నాన్నిప్పించింది, డైలీ పాకెట్ మనీ ఉంటుంది, ఎంత పెట్రోల్ పోసుకున్నాము, ఎవరెవరితో ఫ్రెండ్స్తో తిరిగి చిట్చాట్ చేసినాము, ఎక్కడెక్కడ ఏదో తినేసినాము ఫ్రెండ్స్తో కలిసేసి, రాత్రికి లేట్ నైట్ వచ్చినాము ఇంట్లో పడుకున్నాము, మళ్ళీ తెల్లారి బండి తీసినాం, తెల్లారి పాకెట్ మనీ మళ్ళీ తీసుకున్నాం, 1 కోటి రూపాయల ఇంట్లో ఉన్నా, 1 లక్ష రూపాయల బైక్ ఉన్నా అతను కూడా దరిద్రుడే. ఎందుకంటే అతని మైండ్ సెట్ కూడా ఏముంది, వన్ డే మైండ్ సెట్. ఈ వన్ డే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు జీవితాంతం ఎప్పుడు కూడా దరిద్రులతో సమానం, నిరుపేదలుగా మిగులుతారు అంటూ ఉంటారు. పండిత పుత్ర పరమసుంట అని, అంటే కరుడుపతి కొడుకైనా కానీ ఉన్న ఆస్తంతా కరగబెడతాడు, ఎందుకంటే వీడు మైండ్ బాగాలా, మైండ్ సెట్ మార్చాలి. సో వన్ డే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు నిరుపేదలు, ఎవరైతే 1 వీక్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు పేదవాళ్ళుగా మిగులుతారు. 1 వీక్ మైండ్ సెట్ అంటే మనం చూస్తూ ఉంటాం జనరల్గా, మండే స్టార్ట్ అయ్యి సాటర్డేకి ఎండ్ అవుతుంది, కూలి పనికి వెళుతూ ఉంటారు,
మండే నుంచి స్టార్టెడ్ దాకా కూలి పనిచేసి సాయంత్రం ఈవినింగ్ తనకు వచ్చిన ఆ 6 డేస్ పేమెంట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది తెచ్చుకొని ఆదివారం సంతకెళ్ళి భార్య పిల్లలు కూడా ఉంటారు అతనికి, చిన్న రెంట్ హౌస్లో కూడా ఉంటాడు, పిల్లలు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చిన్న స్కూల్లో చదువుతూ ఉంటారు, సంతకెళ్ళి ఆ వారానికి కావాల్సిన డబ్బులతో సరుకులు తెచ్చుకుంటారు, చాలకపోతే భార్య కూడా కూలి పనికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ అంతా వన్ డే, సోమవారం నుంచి శనివారం దాకా పనిచేయటం, ఆదివారం రెస్ట్ తీసుకోవటం, హ్యాపీగా సంతకెళ్ళటం, సరుకులు తెచ్చుకోవటం, ఆ రోజు ఏదో వాళ్ళకి నచ్చినవి తెచ్చుకొని చికెన్ మటన్, పిల్లలకు కావాల్సిన బొమ్మలు స్కూల్ బుక్స్ అవి ఇవి ఇప్పించుకోవటం, ఏమన్నా మిగిలితే 5,000 10,000 చిట్టీ వేసుకొని దాచిపెట్టుకోవటం చిన్నది. సో వాళ్ళు పేదవాళ్ళు అంటుంటాం వాళ్ళని, కూలి పని చేసేవాళ్ళని జనరల్గా పేదవాళ్ళు అంటుంటాం. ఆ పేదవాళ్ళు నిరుపేదలు కాలేదు, ఎందుకని వన్ డే మైండ్ సెట్ ఉంటే వీళ్ళు నిరుపేదలు అయ్యేవాళ్ళు, కనీసం 1 వీక్ మైండ్ సెట్ ఉండటం వల్ల వీళ్ళని పేదవాళ్ళు అంటున్నాం. అదే వన్ డే మైండ్ సెట్ ఉంటే మళ్ళీ ఈ దరిద్రుల కేటగిరీకి వెళ్ళేవాళ్ళు, నిరుపేద కేటగిరీ, రైట్? 1 వీక్ ఉండటం వల్ల పేదవాళ్ళుగా మిగిలారు చాలామంది. ఈరోజు దాదాపు 80% మంది మధ్యతరగతి వాళ్ళు ఉన్న దేశం మనది. ఈ 80% మంది మధ్యతరగతి ఉండడానికి కారణం ఏంటంటే ఈ మధ్యతరగతి వాళ్ళ మైండ్ సెట్ బావిలో కప్పలాగా 30 డేస్ మైండ్ సెట్ అండి. ఈ 30 డేస్ మైండ్ సెట్ వాళ్ళని మధ్యతరగతి వాళ్ళలాగా ఉంచుతుంది. ఎంతసేపు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా పనిచేయటం, 1వ తారీఖు జీతం గురించి ఎదురు చూడటం, జీతం వచ్చిన 10 రోజులకు అయిపోతుంది, కొంత డబ్బు మిగులుతుంది, దాన్ని మళ్ళీ మిగతా 20 రోజులు గడుపుకుంటూ మళ్ళీ 1వ తారీఖు గురించి ఎదురు చూడటం, మైండ్ సెట్ అంతా ఆ 1 మంత్ కేటగిరీలో సర్కిల్లో స్ట్రక్ అయి ఉంటుంది వాళ్ళదంతా కూడా. వీళ్ళు కానీ 1 వీక్ డైలీ ఇన్కము లేదా 1 వీక్ ఇన్కమ్ పోయి ఉంటే వీళ్ళు పేదవాళ్ళుగా నిరుపేదలుగా మారేవాళ్ళు. వీళ్ళు కనీసం ఆ 30 డేస్ మైండ్ సెట్ ఉండటం వల్ల, వీళ్ళకంటే బెటర్ మైండ్ సెట్ ఉండటం వల్ల మధ్యతరగతి కేటగిరీలో ఉంటారు. ఈ 30 డేస్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు, జీవితాంతం కష్టపడితే లాస్ట్లో డెఫినెట్గా వాళ్ళు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, ఒక కారు అచీవ్ చేసే అంత ఉంది. ఏది మొత్తం లైఫ్ టైంలో వీళ్ళకి భార్య పిల్లలు చదువుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు పిల్లల్ని కొంచెం మంచి స్కూల్లో చదివిస్తూ ఉంటారు, మంచి సేవింగ్స్ కూడా అలవాట్లు ఉంటాయి కొంచెం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా పనిచేసుకుంటూ ఉంటుంటారు. 30 డేస్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దే ఆర్ బెటర్ దెన్ 1 డే మైండ్ సెట్ అండ్ 1 వీక్ మైండ్ సెట్ కంటే కూడా. సో వీళ్ళు నిరుపేద, పేద, మధ్యతరగతి కేటగిరీ. సో ధనవంతులు, అతి ధనవంతులు ఎలా అవుతారు అంటే మాలాంటి వాళ్ళు ఎవరో ట్రైనర్స్ వల్ల లేదా మెంటర్స్ ద్వారా తెలుసుకుంటారు వాళ్ళందరూ కూడా. ఈరోజు చాలామంది మధ్యతరగతి వాళ్ళు చేసే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ బాసులు ఎప్పుడు కూడా నెల ఆదాయాల గురించి మాట్లాడరు, రోజు ఆదాయం గురించి మాట్లాడరు, ఒక వారానికి వచ్చే ఆదాయాల గురించి మాట్లాడరు, ఒక నెలకు వచ్చే ఇన్కమ్స్ మాట్లాడరు, వాళ్ళంతా కూడా యాన్యువల్ ఇన్కమ్స్ మాట్లాడతారు. బిజినెస్ పర్సన్స్ ఎప్పుడు కూడా, వ్యాపారస్తులు కానివ్వండి, రిచ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యాన్యువల్ ఇన్కమ్స్ మాట్లాడతారు. లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ తన ఇన్కమ్ ఎంత, ఈ ఇయర్ తన ఫైనాన్షియల్ ఇయర్ని ఎంత డబుల్ చేయాలనుకుంటుందా, ట్రిపుల్ చేయాలనుకుంటుందా, ఎంత పర్సంటేజ్ పెంచుకోవాలనుకుంటుండు, అంటే తన అనుకున్న లక్ష్యానికి 1 ఇయర్ టైం ఉంది అతని దగ్గర, అంటే 1 మంత్ కంటే 12 రెట్లు ఎక్కువ. సో అప్పుడు పెట్టుకునేటువంటి లక్ష్యం కూడా పెద్దగా ఉంటుంది. సో తనకి అస్వస్థత వచ్చినా, ఏదన్నా ఫంక్షన్స్ వచ్చినా, ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి పండగలు వచ్చినా, ఏదొచ్చినా సరే ఒక రోజు 2 రోజులు తను అక్కడ తన టైం, వాల్యుబుల్ టైమ్ని అక్కడ లాస్ చేసుకున్నా కానీ రికవర్ చేసుకొని తన గోల్ని రీచ్ కావడానికి 365 రోజులు అతని దగ్గర టైం ఉంటుంది, 52 వారాల టైం ఉంటుంది, రైట్? 12 నెలల సమయం ఉంటుంది, 4 క్వార్టర్స్ కూడా అంటారు, ఇలా సంవత్సరాన్ని ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. సో తన లక్ష్యాన్ని సాధించడానికి సంవత్సరం టైం ఉండటం వల్ల ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుంటాడు, లాస్ట్ ఇయర్ కంటే బెటర్గా పెట్టుకుంటాడు, ఇంకా ఎక్స్ట్రా ఫోకస్ పెడతాడు, ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్ చేయడానికి చూస్తాడు, ఇంకా తన ఎంప్లాయీస్ని పెంచుకోవడానికి చూస్తాడు, ఫ్రాంచైజెస్ పెంచుకోవడానికి చూస్తారు, రైట్? మంచి మంచి మెంటర్స్ని, బిజినెస్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అయ్యి తన గోల్ రీచ్ కావడానికి 100% ఏం చేయాలి అని ప్లాన్ చేసుకోవటానికి, వర్కౌట్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో పెట్టి తనకి టైం ఉంది, 1 ఇయర్ టైం. అందుకే ఎప్పుడైతే యాన్యువల్ మైండ్ సెట్ అనేది, మైండ్ సెట్ ఎప్పుడైతే యాన్యువల్ మైండ్ సెట్ స్టార్ట్ అవుతుందో, ఏది మాట్లాడినా 1 ఇయర్, మినిమం 1 ఇయర్ ప్లాన్ మాట్లాడగలిగితే డెఫినెట్గా లైఫ్లో రిచ్ కేటగిరీకి వస్తారు. ఇది నా ఛాలెంజ్. అదే 5 ఏళ్ల గురించి మాట్లాడగలిగితే, 5 ఏళ్ళు మినిమం, దానిపైన ఎంతైనా సరే మినిమం 5 ఏళ్ళు ప్లాన్ చేయగలిగితే, ఈరోజు మనం చేసే ప్రతి పని 5 ఏళ్ల తర్వాత నువ్వు ఏం కాబోతున్నావు అనేటువంటి ఆలోచన ప్లాన్ చేసుకొని, ఆలోచన చేసుకొని దానివైపు ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని సూపర్ రిచ్ కేటగిరీ అంటారు, మల్టీ కరోడ్పతిగా ఎదగొచ్చు. లైక్ మీరు అందరూ చూస్తూ ఉంటారు మనకి హైదరాబాద్లో మెట్రోకి అంటే మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని మెట్రో ప్లాన్ చేసిన ఎల్ఎన్టీ
ఎన్ని ఇయర్స్ కాంట్రాక్ట్ అండి? ఇవాళ ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు? జిఎంఆర్ గారు ఎయిర్పోర్ట్ హైవేస్ ఎన్ని వేల కోట్లు తను ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్తో కాంట్రాక్ట్స్ ఉంటాయి వాళ్ళకి? 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ప్లాన్స్ వాళ్ళకి. ఈరోజు సుమారు 10,000 కోట్లు పెట్టి ఒక 30 ఏళ్ళు కానీ వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకుంటే మొదటి 15 సంవత్సరాలు వాళ్ళకి బ్రేక్ ఈవెన్ రావడానికే 10 సంవత్సరాలు పడుతుంది, 10 నుంచి 15 సంవత్సరాలు. దాని తర్వాత 15 సంవత్సరాలు ఎవరైతే 30 ఇయర్స్ ప్లానర్స్ ఉంటారో వాళ్ళు సంపాదించేది, పెట్టింది 10,000 కోట్లు, సంపాదించేది 50,000 కోట్లు. చూసారా? ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తారో మీరు, ఒక లక్ష్యం పెట్టుకుని దాని మీద వర్కౌట్ చేస్తారో, ఈరోజు మొదటి అడుగు, రేపు 30 ఏళ్ల తర్వాత రిజల్ట్. ఈరోజు అడుగు మినిమం 5 ఏళ్ళు ఉండాలి. నా సజెషన్ 5 ఇయర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఎవరైనా సరే. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సూపర్ రిచ్ కేటగిరీ, నీ జీవితంలో అసలు నీకు డబ్బు అనే దానికి వెనుక తిరిగి చూడలేనంత డబ్బు సంపాదించాలని ఉందా? నేను దీన్ని హిందీలో మంచి డైలాగ్ ఎప్పుడు చెప్తుంటా, 5 సాల్ కామ్ కర్నా 40 సాల్ ఆరామ్ కర్నా అని. 5 ఏళ్ళు కానీ గట్టిగా కష్టపడితే, ఒక ప్లాన్ చేసి దాని మీద వర్కౌట్ చేస్తే కూర్చొని 40 ఏళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. అలాంటి ప్లాన్ చేయండి. 5 ఏళ్ళకు ప్లాన్ చేసినప్పుడు చిన్న చేయం కదా మనం, ఓ మంచి ప్లానే చేస్తాం. ఆ ప్లాన్ వల్ల వచ్చే రిజల్ట్ నెక్స్ట్ 40 ఏళ్ళు హ్యాపీగా మనం జీవించవచ్చు. ఇవే 5 లివింగ్ స్టైల్స్, వెరీ పూర్, పూర్, మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్, సూపర్ రిచ్ క్లాస్. ఇవి దేని బట్టి వచ్చినాయి అంటే 1 డే మైండ్ సెట్, 1 వీక్ మైండ్ సెట్, 1 మంత్ మైండ్ సెట్, 1 ఇయర్ మైండ్ సెట్, మినిమం 5 ఇయర్స్ మైండ్ సెట్. ఇప్పుడు అర్థమైంది కదా మనం ఎక్కడున్నాం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మన మైండ్ సెట్ని ఏం మార్చుకోవాలి, ఇది తెలుసుకున్న వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. దీనికి ఏదో మంత్రాలు అవసరం లేదు, రైట్? సో ఇదే సింపుల్ అండి. దీని గురించి తెలుసుకుంటే మాత్రం డెఫినెట్గా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రిచ్ సూపర్ రిచ్ కేటగిరీకి రావడం అనేది చాలా ఈజీ. ఒకవేళ డెఫినెట్గా మీరు ఎప్పుడైనా కలవాలనుకుంటే కూడా కలవచ్చు. దానికి మంచి మీరు అంటే మీకు ఏం ఆలోచనలు ఉన్నాయి, మీకు ఏం టైం ఉంది, దానికి ఏం చేయొచ్చో కూడా సలహాలు ఇస్తాను నేను. సార్, మీరు బిజినెస్ అంటున్నారు, మార్కెటింగ్ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు? అసలు మార్కెటింగ్ బేస్గానే ఎందుకు రావాలనిపించింది మీకు? నేను చిన్న చిన్న వ్యాపారాలు ఎన్నో చేస్తూ ఉన్నా. నేను ఇందాకే చెప్పాను, లాస్ట్లో వచ్చేసి నా బిజినెస్ లేడీస్ ఫ్యాషన్ డిజైనింగ్స్ అండ్ లేడీస్ మ్యాచింగ్ సెంటర్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. సో అక్కడ బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు పెళ్ళయింది, నాకు 4 ఇయర్స్ డాటరు. అప్పుడు నేను మార్కెటింగ్లోకి వచ్చేటప్పటికి 4th ఇయర్ బర్త్డే వచ్చిందనమాట. సో అప్పటి వరకు నేను బిజినెస్లో బాగానే సంపాదిస్తున్నాను, నెలకి 1 లాక్ ప్లస్ సంపాదిస్తూనే ఉన్నాను నేను ఎవ్రీ మంత్. పాపకి జనరల్గా గోల్డ్ అవి ఇవి ఇప్పించేవాడిని. 4th బర్త్డేకి నాకు ఎందుకు ఆలోచన వచ్చింది, సో ప్రాపర్టీ మీద ఎప్పుడు నాకు ధ్యాస పోలేదు, ఏదన్నా ఒక ల్యాండ్ ఇప్పిద్దాం. ఎందుకంటే 4th ఇయర్ పాప కదా, సో పాప పేరు మీద ఏదన్నా ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఏదన్నా చిన్న ల్యాండ్ తీసుకుంటే తనకి 18 ఇయర్స్ వచ్చేసరికి ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచన వచ్చి సెర్చ్ చేస్తున్నా ఎక్కడ కొందాము, కానీ భయమవుతుంది లోపల. ఎందుకంటే రియల్ ఎస్టేటు ప్లాట్ మీద అనేసరికి మోసాలు, భయాలు. మనకేమో భయం, ఎందుకు భయం అంటే మోసాలు జరుగుతాయి, వాళ్ళు అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, నేను మోసపోతా. సో అది జరగకుండా ఉండాలి. ఎలా అని తిరుగుతున్న టైంలో ఒక బెస్ట్ కంపెనీ నాకు ఒకటి పరిచయం అయింది. జస్ట్ ఒక 2-3 డేస్లోనే ఒక కంపెనీ గురించి విని ఆ కంపెనీని అప్రోచ్ కావడం జరిగింది. సో నేను ఎల్ఎల్బి చేశాను కాబట్టి కొంచెం బాగా స్టడీ చేశాను కంపెనీని, చాలా బాగా నచ్చింది. చాలా చాలా అంటే కస్టమర్ పరంగా చాలా అంటే 100% చేస్తే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే బీయింగ్ ఏ అడ్వకేట్ చేయొచ్చు, రైట్, చాలా బాగుంది అనిపించింది. సో ప్రాపర్టీ కొందాము అని డిసైడ్ అయ్యాను. లొకేషన్ కూడా వెళ్ళాను, చూశాను, ఒక ప్రాపర్టీ కొందాం అనుకొని ఉన్న నేను. అసలు కంపెనీ యొక్క స్ట్రక్చరు డిజైన్ నచ్చి 2 ప్లాట్లు పక్కపక్కన ఒక పెద్ద బిట్టే తీసేసుకుందాం అనేసి 2 ప్రాపర్టీస్ కొందామని బడ్జెట్ కూడా ఉంది నాకు, 2 ప్లాట్స్ తీసుకుంటాను నేను పక్కపక్కన అనుకొని, ఫ్యూచర్లో డెవలప్మెంట్స్కి ఇవ్వచ్చు అని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యి నేను క్వశ్చన్ వేసాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక బిజినెస్ చేసి వచ్చినండి, ఏ బిజినెస్లో అయినా సరే ఇన్కమ్ ఉంటుంది, అందులో రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే బాగా ఇన్కమ్ ఉంటుందని నాకు ఐడియా ఉంది. సో నేను ఓపెన్గా నేను వాళ్ళకి ఆఫర్ ఇవ్వటం జరిగింది, ఏంటంటే నేను 1 కాదు 2 తీసుకుంటాను, కానీ ఇక్కడ ఏదైతే అమ్మే వాళ్ళు ఏజెంట్స్ ఉంటారు కదా జనరల్గా కంపెనీలో, ఆ కంపెనీలో అసోసియేట్స్ అంటుంటారు. అడిగాను నేను ఏమంటారు ఇక్కడ, ఎందుకంటే కొన్ని కంపెనీస్లో బ్రోకర్ అంటుంటారు, ఏజెంట్స్ అంటుంటారు, లేదా ఛానల్ పార్ట్నర్స్, రకరకాల పేర్లు ఉంటుంటాయి. సో ఇక్కడ మేము ఇక్కడ మార్కెటింగ్ పర్సన్స్ని అసోసియేట్స్ అని అంటూ ఉంటాము అన్నారు. సో అసోసియేట్ ఐడి నాకు ఇవ్వండి, మీ కంపెనీలో అసోసియేట్ ఐడి నాకు ఇవ్వండి, నా కూతురు కస్టమర్గా నేను ప్లాట్ బుక్ చేస్తాను, ఆ ప్లాట్ మీద వచ్చే బెనిఫిట్ నాకు కావాలి. సో దాని మీద వచ్చే బెనిఫిట్ నాకు కావాలి, ఎందుకంటే నేను డైరెక్ట్ వచ్చాను కాబట్టి, నన్ను ఎవరు పిలవలేదు కాబట్టి, సో నేను కంపెనీకి డైరెక్ట్ అప్రోచ్ అయినా కాబట్టి నాకు కావాలి
అని అడగటం ద్వారా సో నాకు ఐడి ఇవ్వటం జరిగింది. నేను ఐడి తీసుకొని పాప పేరు మీద 2 ప్లాట్లు బుక్ చేసి ఫుల్ పేమెంట్ కట్టాను. అప్పట్లో ఫస్ట్ టైం ఎన్ని బిజినెస్లు చేసినా చిన్న చిన్న బిజినెస్లు, నాకు పాన్ కార్డు లేదు, అప్పట్లో ఏ ట్యాక్స్ పేయని కాదు. కానీ ఈ కంపెనీలో ఎలా ఉందంటే కస్టమర్ పరంగానే కాదు, ఒక అసోసియేట్ వర్క్ చేస్తే తనకు వచ్చే బెనిఫిట్ కావాలి అంటే పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఇన్కమ్ ఇచ్చే ముందు 5% కట్ చేసి మనకి అకౌంట్లో వేస్తున్నారు వైట్ మనీ. సో దాని గురించి నేను పాన్ కార్డ్ అప్లై చేయాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ట్యాక్స్ పే అయ్యాను, నాకు ఇన్కమ్ వచ్చింది. సో హ్యాపీగా అనిపించింది, చాలా ఈజీగా నాకు నచ్చి నేను కొన్నాను కదా. సో నాకు నచ్చినప్పుడు నాకు నా సర్కిల్లో కొంతమందికి చెప్పి చూద్దాం అనేసి అలా చెప్తూ ఉంటే సేల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో నాకున్న బిజినెస్ని చిన్నగా కొంచెం టైం ఇక్కడ మార్కెటింగ్ మీద పెడుతూ అలా అనుకోకుండా నేను మార్కెటింగ్లో చేరడం జరిగింది. కొత్తలో నేను మార్కెటింగ్ అంటే నాకు ఒకటే తెలుసు, రోడ్డు మీద తిరగాలి, బ్రోచర్లు తీసుకొని కెన్ఓపీలు వేసుకొని కూర్చోవాలి, టెలికాలింగ్ చేయాలి, డోర్ నాకింగ్స్ చేయాలి, లీడ్స్ జనరేటింగ్ చేయాలి, లేదా ఏదైనా ప్రాపర్టీ సంబంధించిన ప్యాకేజీలు కొంటూ ఉంటారు. ఇదే మార్కెటింగ్. సో మార్కెటింగ్ ఇదే అని అప్పట్లో అక్కడ ఉన్న సీనియర్స్ని అటాచ్ చేస్తారు కదా, ఒక సీనియర్ని అటాచ్ చేయడం జరిగింది, నా క్లాస్మేటే. సో ఆ సీనియర్ ద్వారా ఇగో ఇది మార్కెటింగ్ అని తెలిసింది. కానీ నాతో చేరిన చాలామంది మానేయటం జరిగింది, ఇవేవి చేయలేక. ఎందుకంటే ఫీల్డ్ వర్క్ చేయాలంటే అందరూ చేయలేరు. లేడీస్ రోడ్ల మీద తిరగడానికి ఒప్పుకోరు. ఒక ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళ మనసు సహకరించదు. ఒక బాగా చదువుకున్న వాళ్ళు బయట తిరిగి 4 అడగలేరు. పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈ ఉద్యోగం చేసి నేను ఈ పని చేయటం. సో ఇవి ఎన్నో అడ్డంకుల వల్ల చాలామంది మానేస్తూ ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఏదో ఉంది, రియల్ ఎస్టేట్ అంటే బాగా డబ్బు ఉంటుంది, సో కాబట్టి ఇక్కడ ఏదో ఉంది మార్కెటింగ్ అంటే. కానీ అందరూ వెళ్ళిపోతున్నారు, డ్రాప్ అవుట్ అవుతున్నారు. సో మార్కెటింగ్లో చాలా ఉంది ఇన్కమ్, బట్ డ్రాప్ అవుతున్నారు. ఎందుకు డ్రాప్ అవుతున్నారు? బికాస్ ఆఫ్ ఫీల్డ్ వర్క్. ఇతరులను వెళ్ళి అడగాలి అనేసరికి మనసు సహకరించక రకరకాల విధానాలు ఉన్నాయి అందులో. సో ఆ విధానాల వల్ల డ్రాప్ అవుట్ అవుతున్నారు అని అర్థమైంది. సో అప్పుడు నేను అలా 2 ఇయర్స్ వర్క్ చేశాను. వర్క్ చేసి చాలా కొన్ని సేల్సే వచ్చినాయి, బట్ 2 ఇయర్స్ కష్టపడ్డాను. నేను రోడ్ల మీద తిరిగాను, బ్రోచర్లు పంచాను, కెన్ఓపీలు వేసుకొని ఫుట్పాత్ల మీద మినీ టెంట్స్ అంటుంటారు, కెన్ఓపీలు వేసుకొని కూర్చున్నాను, డోర్ నాకింగ్స్ చేశాను, లీడ్స్ జనరేటింగ్ చేశాను, టెలికాలర్స్ పెట్టి టెలికాలింగ్ చేశాను, నేను కూడా కొన్ని కాల్స్ మాట్లాడాను. దాని తర్వాత సోషల్ మీడియాలో ప్యాకేజీలు, కొన్ని యాప్స్లో ప్యాకేజీలు తీసుకొని అందులో పోస్ట్ చేయటం అవి చూశాను. కానీ రిజల్ట్ సరిగా రావట్లేదు, రిజల్ట్ సరిగా రావట్లేదు. కొంతమంది డోర్ నాకింగ్స్లో బూతులు కూడా తిరుగుతారు, డోర్ నాక్ చేస్తే డోర్ తీసి బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు డోర్ నాకింగ్స్లో. సో ఇది కాదు మార్కెటింగ్ అంటే, ఏదో ఉంది మార్కెటింగ్లో, ఏదో ఉంది అది కనుక్కోవాలి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక మనస్తత్వం, వితౌట్ ఏ సొల్యూషన్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. వితౌట్ ఏ సొల్యూషన్ దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్. సో దీనికి కూడా ఏదో సొల్యూషన్ ఉంటుంది అనేది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఏదో సొల్యూషన్ ఉంది, దాన్ని కనుక్కోవాలి. ఎందుకంటే వితౌట్ ఏ కీ దెర్ ఈజ్ నో లాక్ ఇన్ ద వరల్డ్. ఆ కీ ఏడ్ ఉంది, దీనికి సొల్యూషన్ ఇక్కడ ఉంది అని నేనేం చేశానంటే, దాదాపు లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ ఎంతోమంది ట్రైనర్స్, పెద్ద పెద్ద ట్రైనర్స్ దగ్గర నేను ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది. కంపెనీ ఇచ్చిన మీటింగ్స్లలో ఉండేటువంటి ట్రైనర్సే కాకుండా నేను పే చేసి ట్రైనింగ్స్ కూడా తీసుకున్నాను చాలా. సో ఆ ట్రైనింగ్స్ ద్వారా నాకు ఒకటే ఒకటి ఉండేది, ఎవరి దగ్గర పోయినా ఫీల్డ్ వర్క్ లేని మార్కెటింగ్ నాకు నేర్పుతారా అని అడిగేవాడిని. ఎవరు ఫీల్డ్ వర్క్ లేకుండా మార్కెటింగ్ ఎట్లుంటుంది? మార్కెటింగ్ అంటేనే ఫీల్డ్ వర్క్ కదా, అన్నోన్ మార్కెటింగ్ కదా, చేస్తేనే ఉంటుంది మార్కెటింగ్, లేకుంటే లేదు. ఫీల్డ్ వర్క్ చేయాల్సిందే అనేవాళ్ళు. అయినా కానీ ఎంతోమంది దగ్గర నేర్చుకొని వాళ్ళ దగ్గర ఉన్న నా ఫీల్డ్ వర్క్ లేని మార్కెటింగ్ని డిజైన్ చేయాలన్న తపనతో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క పాయింట్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇన్ని డైరీలు ఉంటాయి నా దగ్గర, ఎప్పుడు అన్ని ట్రైనింగ్స్ తీసుకున్నాను. సో నేను నా ఆలోచన, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నేను నేర్చుకున్నటువంటి ట్రైనింగ్స్ ద్వారా నేను ఒక వర్క్ డిజైన్ చేశానండి. వర్క్ డిజైన్ చేశాను, దాన్ని 90 రోజుల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాను నేను. 90 డేస్ డైలీ 2 అవర్స్, వీక్లీ 5 డేస్, ఇంటి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు. ఆఫీస్కి రాని అవసరం లేదు, ఒక్కసారి నన్ను కలిస్తే చాలు. లైవ్ సెషన్ ఉంటుంది, ఎటువంటి ఫీజు ఉండదు, 0 ఇన్వెస్ట్మెంట్. 0 to Hero ప్రత్యేకతలు ఏందో అంటే 4 ప్రత్యేకతలు స్ట్రాంగ్గా చెప్తాను నేను. 0 ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎనీ ఫీల్డ్ వర్క్, కెరియర్ మొత్తంలో అబద్ధాలు ఆడే పని లేదు, మోసాలు చేసే పని లేదు. మళ్ళీ నేను చేయించేది రియల్ ఎస్టేట్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వర్క్ చేయిస్తాను. 0 ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎనీ ఫీల్డ్ వర్క్, అబద్ధాలు ఆడే పని లేదు, మోసాలు చేయకుండా 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. నమ్మకం లేకపోతే నా దగ్గర వచ్చి అగ్రిమెంట్ చేసుకోండి, తక్కువ వస్తే నేనిస్తా, ఎక్కువ వస్తే మీరు నాకు ఇవ్వాలి. అలాంటి కాన్సెప్ట్ నేను డిజైన్ చేశాను. ఆ ట్రైనింగ్కి అయ్యే ఖర్చులు కూడా నేనే పెడతాను, ఎటువంటి ఫీజు ఉండదు నా ట్రైనింగ్స్కి.
హ్యాపీగా మీకు అయ్యే బ్రేక్ఫాస్ట్ భోజనాలు, మీకు అయ్యేటువంటి 90 డేస్లో మెటీరియల్ ఖర్చులతో సహా నా 0 to Hero టీము, నా టీము, నేను, నా టీమ్ మెంబర్సు, ఇప్పటివరకు నేను తయారు చేసిన కరోడ్పతిసు వీళ్ళందరూ కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా మా లక్ష్యం ఒకటే ఒకటి, మేము పుట్టిన మా భారతదేశానికి 1000 మంది కోటీశ్వర్లను మా 0 to Hero టీం 1000 మంది కోటీశ్వర్లను గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం మేము డెఫినెట్గా. సో ఈ ఫీల్డ్ వర్క్ లేని మార్కెటింగ్ని నేను డిజైన్ చేసి ఇప్పటికే సుమారుగా 1800 ట్రైనింగ్స్ నేను ఇచ్చాను. దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే 3500 లక్షాధికారులను తయారు చేశాము. ఇప్పటికీ 1000 మందికి పైగా మిలియనర్స్, మల్టీ మిలియనర్స్ తయారయ్యారు. 190 మందికి పైన కరోడ్పతులను తయారు చేశాము ఇప్పటికీ. సో ఆ 190 మంది కరోడ్పతులు మేము కలిపి ఒక టీమ్గా ఏర్పడి మేము ఇంకా కరోడ్పతులను తయారు చేస్తున్నాము. ఈ సంతోషం కంటే కూడా మమ్మల్ని బాగా సంతోషపెట్టే విషయం ఏంటంటే, నేను 2015 నుంచి 2015 ఏప్రిల్ నెల నుంచి, అంటే నాకు బాగా గుర్తుంది ఆ నెల, ఎందుకంటే శ్రీ గంపా నాగేశ్వర గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఒక ప్రోగ్రామ్కి. సో మీరు ఇలా చేస్తున్నారు కదా, సో మా ఇంపాక్ట్ ద్వారా కూడా మీరు మెసేజ్ ఇవ్వండి అనేసి. సో 2015 నుంచి ఇంపాక్ట్ ట్రైనర్గా కూడా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ జిల్లాల్లో తిరిగిచ్చాను. సో ప్లస్ మన 0 to Hero షేక్ వలీ పాషా ఈ పేరు మీద కూడా ఒక మన ఛానల్ ఉంది. సో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో నా వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళల్లో దాదాపు 28 మంది కోటీశ్వర్లు అయ్యారండి. వాళ్ళ హిస్టరీగా తీసుకుంటే ఈరోజు నైట్ నా ఆర్థిక బాధల ద్వారా ఫ్యామిలీకి సరైన లైఫ్ ఇవ్వలేక, పిల్లలకి ట్రీట్మెంట్కి కూడా ఖర్చులు లేక, ఈ బాధను భరించే కంటే చనిపోవటం నయమని వాళ్ళు డే టు టైం కూడా ఫిక్స్ చేసుకొని ఫ్యామిలీని పుట్టింటికి పంపించిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు నా అదృష్టమో వాళ్ళ అదృష్టమో నా వీడియోని చూడటం, ఒకసారి ఎట్లా పోతున్నాం కదా చనిపోయే ముందు ఈ మీటింగ్ ఏందో విందాం, ఈ వలీ పాషాని ఏందో కలిసి చూద్దాం, ఆర్థిక స్వేచ్ఛ అంటుండే కదా, ఆర్థిక ఇబ్బందుల వల్లే కదా నేను చనిపోయేది అని వచ్చి నా దాకా వచ్చిన వాళ్ళని ఇవాళ కారులో తిప్పుతున్నాను నేను. 28 మంది సుసైడ్ అటెంప్ట్ని ప్రిపేర్ అయిన వాళ్ళు ఈరోజు కారులో తిరుగుతున్నారు, కోటీశ్వర్లు అయ్యారు. నన్ను బాగా సంతోషపెట్టేది ముందు ఆ విషయం అండి. గాడ్ ఈజ్ గ్రేట్. సో ఇలా మేము ఒక టీం ఏర్పాటు చేసుకొని చాలామందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మా మెయిన్ కాన్సెప్ట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. మాకు బాగా సెట్ అయ్యేవాళ్ళు ఓపెన్గా చెప్తున్నాను. అంటే మేము ఏమైనా కోటీశ్వర్లు చేయాలంటే 2 క్వాలిఫికేషన్స్ పెట్టాము, మిగతా ఏ క్వాలిఫికేషన్ లేదు. మీ చదువుతో సంబంధం లేదు, మీ వయసుతో సంబంధం లేదు, మీ ఏజ్తో సంబంధం లేదు, మీరుండే ప్రాంతంతో కూడా మాకు సంబంధం లేదు, మీ జెండర్తో కూడా సంబంధం లేదు, ఎవరైనా కావచ్చు. కాకపోతే 2 క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఆ 2 ఏంది అంటే, 1 అప్పులున్నవాళ్ళు, 2 పెళ్ళైన వాళ్ళు. వీళ్ళకి మాత్రమే ఇబ్బందులు బాధలు ఉంటాయి. సో వాళ్ళంటే మాకు చాలా ఇష్టం. వాళ్ళని కోటీశ్వరులను చేసిన సంతృప్తి మాకు ఎప్పుడూ ఉంటుంది. సో ఈ 2 క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా మమ్మల్ని కలవచ్చు, రైట్? సో ఈ మార్కెటింగ్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను వ్యాపారం చేసినప్పుడు నేను ఒక్కడనే బాగుపడ్డా, కానీ మార్కెటింగ్లోకి వచ్చినాక ఇతరులను కూడా నాలా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇది నచ్చి నేను ఇక్కడ ఉన్నానండి. సార్, 0 to Hero సంస్థ ఉద్దేశం ఏంటి? మాది ఒకటేనండి, జీరోగా ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి. జనరల్గా 0 to Hero ఉద్దేశం ఏంటంటే బ్రతకడం కాదు, జీవించడం. అసలు కరెక్ట్ చెప్పాలంటే బ్రతకడానికి జీవించడానికి తేడా చాలామందికి తెలియదు. ఇందాక కూడా తీసానండి పాయింట్, బ్రతుకుతూ జీవిస్తున్నాం అనే భ్రమలో ఉన్నాం. జీతం, జీవితం రెండిట్లలో తేడా ఉంది. బ్రతకడం, జీవించడంలో తేడా ఉంది. బ్రతకడం అంటే ఏంది అంటే రోటీ కప్పడం మకాన్, అదే నా జీవితం. ఇవాళ ధీరుబాని అంబానీ గారు నాకు ఈ జీవితం చాలే అనుకుంటే ఎక్కడ ఉండేవాళ్ళు? ఐ వాంట్ టు బికమ్ రిచ్, వై నాట్, నేనెందుకు కాకూడదు? గోడ మీద బొగ్గుతో రాసేవాడు ఐ వాంట్ టు బికమ్ రిచ్, రిచ్ కావాలి అని. సో ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? అదానీ గారికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? రజనీకాంత్ గారికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది? రైట్? ఇలా ఎంతోమంది ఉన్నారు చెప్పుకోవాలనుకుంటే. సో బ్రతకడం వేరు, జీవించడం వేరు. దాని మీద రీసెర్చ్ చేస్తే నాకు తేలింది ఏంటంటే టైం, మనీ, ఎనర్జీ. నేను క్లియర్గా చెప్పేది టైం, మనీ, ఎనర్జీ. మనిషి జీవితంలో ఈ 3 ఒక్కసారి ఉండాలండి. ఈ 3 ఏ ఒక్కటి మిస్ అయినా మీరు బ్రతుకుతున్నట్టు లెక్క. మీకు మీరు ఎనాలిసిస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చెప్పే పాయింట్ మీకు మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు. మీరు బ్రతుకుతున్నారా, జీవిస్తున్నారా? మీ టైం, మీ లక్ష్యం గురించి వాడుతున్నారా? మనీ, సఫిషియంట్ మనీ ఉందా లేదా? ఎక్సెస్ అవసరం లేదు, సఫిషియంట్ మనీ ఉందా లేదా? నీ అవసరాలకు కావాల్సినంత ధనం ఉందా లేదా? సఫిషియంట్ మనీ, రైట్? ఎనర్జెటిక్గా ఉన్నవా లేదా?
ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు ఈ రెండు ఉండాలి, టైం, మనీ, ఎనర్జీ. స్టూడెంట్ లైఫ్ కానీ తీసుకుంటే అండి, మన దగ్గర టైం ఉంది, ఎనర్జెటిక్గా ఉన్నాం. ఒక వ్యక్తి ఫస్ట్ స్టూడెంట్ లైఫ్, స్టూడెంట్ లైఫ్లో అతని దగ్గర టైం ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటాడు. మనీ ఉంటుందా? సఫిషియంట్ మనీ ఉండదు, అవునా కాదా? సో ఒక మధ్యతరగతి బ్రతుకు బ్రతికారు, నేనైనా మీరైనా ఎవరైనా కానీ. ఒక స్టూడెంట్ లైఫ్లో అంత రిచ్ కాదు మనం, సఫిషియంట్ మనీ లేదు, ఏదో చిన్న పాకెట్ మనీ, ఆడికాడ సర్దుకోవాలి మనం, సఫిషియంట్ కాదు, సర్దుకున్నాం. సో కాబట్టి ఆ టైంలో నువ్వు బ్రతికినావు, జీవించలేదు. మీరు చూస్తూ ఉండొచ్చు, ప్రతి కాలేజీలో కూడా ఎవరో ఒకడు ఉంటాడు, ఓ రిచ్ కిడ్, వాడి బైక్, వాడి బట్టలు, వాడి స్టైలు, మనందరికీ మేము 10 రూపాయలు 5 రూపాయలకి వచ్చినప్పుడు వాడు 100,000 తీసిన రోజులు ఉన్నాయి. సో వాడు ఆ రోజు జీవించిండు, మన కళ్ళ ముందే జీవించిండు. వాడి దగ్గర టైము, మనీ, ఎనర్జీ మూడు ఉండే, అంటే వాడు జీవిస్తున్నాడు, మనం బ్రతుకుతున్నాం. జాబ్ వచ్చింది, సరే, అప్పుడు మన దగ్గర డబ్బు లేదు, బ్రతికినవన్నారు కదా సార్, జాబ్ వచ్చింది, ఇప్పుడు నా దగ్గర డబ్బు వచ్చింది, మరి ఇప్పుడు బ్రతుకుతున్నట్ట, ఇప్పుడు జీవిస్తున్నట్ట అంటే, ఎస్, నీ దగ్గర డబ్బు వచ్చింది, ఎనర్జెటిక్గా ఉన్నావు, టైం ఉందా? జాబ్ వచ్చినాక ఏమైంది? నీ విలువైన సమయాన్ని అమ్ముకున్నావు ఎవరికో, లక్ష్యం ఉన్నవానికి, రైట్? నీ దగ్గర టైం లేదు, ఇప్పుడు నీ దగ్గర టైం లేదు, మనీ ఉంది, ఎనర్జీ ఉంది, టైం లేదు. అంటే నీ ఎంప్లాయీ లైఫ్ అంతా ఏం చేస్తున్నావు? బ్రతుకుతున్నావు. మళ్ళీ రిటైర్ అయినావు, సరే సార్ మనీ లేదన్నావు, మనీ ఉంది, ఇప్పుడు రిటైర్మెంట్ ఫండ్ వచ్చింది, టైం లేదన్నావు, టైమే టైం, ఇప్పుడు నేను జీవిస్తున్నట్ట, ఎనర్జీ దొబ్బింది. రిటైర్మెంట్ తర్వాత ఎనర్జీ లేదు, ఏం చేసుకుంటావు ఆ డబ్బుని, ఆ టైం ఎలా వాడుకుంటావు? ఆల్రెడీ 2 కాళ్ళు పోయి మూడో కర్ర కూడా చేతికి వచ్చింది నువ్వు నడవటానికి, అవునా కదా? ఎంత డబ్బున్న వేస్ట్, యూ కెనాట్ ఎంజాయ్ యువర్ లైఫ్. సో కాబట్టి లైఫ్లో మీరు జీవించాలి అంటే, బ్రతకడం కాదు జీవించాలి అంటే, నీ టైం, నీ ఒక లక్ష్యం పెట్టుకొని నీ టైంని నీ లక్ష్యం గురించి వాడుకోవాలి. సఫిషియంట్ మనీ ఎప్పుడూ ఉండాలి నీ దగ్గర, అంత డబ్బు సంపాదించేయండి, నథింగ్, ఎవరైనా సంపాదించవచ్చు, భయపడకండి, భయపడకండి, రైట్? ఎందుకంటే మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్. రోజులు వచ్చినాయి, డబ్బు సంపాదించాలి. నా దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, డబ్బు గురించి, డబ్బు వెనకాల మీరు పరిగెత్తడం కాదు, నేను కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తా, వాటిని జస్ట్ మీరు ఫాలోఅప్లో పెట్టండి, డబ్బు నీ వెనక పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తాను, డబ్బు సంపాదించడం చాలా ఈజీ. చాలామంది అంటుంటారు కుక్కందంతే పైసలు వస్తాయి అని, నేను నేర్పిస్తాను, కుక్కను చూస్తే కూడా పైసలు వస్తాయి, దాన్ని కూడా దాని అనవసరం లేదు. అలాంటి టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి, కానీ చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా కూడా వినేవాళ్ళు తక్కువ, రైట్? సో డెఫినెట్గా టైం, మనీ, ఎనర్జీ ఈ మూడు ఇన్ టైం ఉండాలి. ఏదో వీడియోలు చూసి మోసపోకండి. అంటే జనరల్గా నేను కామెంట్ చేయటం కాదు, కొంతమంది గొప్ప వాళ్ళకి మీరు వీడియోలు చూస్తూ ఉంటారు, సమ్ ఎగ్జాంపుల్ కేఎఫ్సీ ఓనర్ ఆయనకి 65 ఏజ్కి సక్సెస్ వచ్చింది, 65 ఏళ్ళకి. నేను కూడా ఎన్నో మంచి పనులు చేసిన, ఎన్నో పూజలు చేసిన, కాబట్టి నాకు కూడా 65కో 70కో నాకు కూడా గ్యారంటీ సక్సెస్ వస్తుంది. ఏం చేసుకుంటావు ఆ ఏజ్లో సక్సెస్ని? అసలు వాట్ ఈజ్ మీన్ బై సక్సెస్? సక్సెస్ అంటే ఏంది? సక్సెస్ అంటే త్రీ జనరేషన్స్ ఎంజాయ్ చేయగలిగే సక్సెస్ని నువ్వు అచీవ్ చేస్తే దాన్ని సక్సెస్ అంటారు. 65 ఏళ్ళకి సక్సెస్ వస్తే నీ సక్సెస్ని చూడటానికి నీ కన్న తల్లిదండ్రులు బ్రతికుండరు. వాళ్ళు చూడాలి, నా కొడుకు సక్సెస్ ఇది, నా కూతురు సక్సెస్ ఇది, పలాని వాళ్ళ తల్లిదండ్రుల మేము అని 10 మందికి చెప్పుకోవాలి గర్వంగా. ఆ ఏజ్కి నువ్వు సక్సెస్ కావాలి, నీ తల్లిదండ్రులు ఉన్నప్పుడే నువ్వు సక్సెస్ కావాలి, నీ భార్య నువ్వు నీ సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, వరల్డ్ టూర్ తిప్పి రావాలి, తన కోరికలని తీర్చగలగాలి, నువ్వు తనకు ఏది అడిగినా ఇప్పించేటువంటి స్టేజ్కి నువ్వు వచ్చేయాలి, నీ పిల్లలకి నువ్వు రోల్ మోడల్ కావాలి, నీ పిల్లలు నీ సక్సెస్తో, నువ్వు సాధించిన సక్సెస్తో వాళ్ళు ఇంకా సక్సెస్ నెక్స్ట్ లెవెల్కి ఎదిగేంత నువ్వు రెడీ చేసి పెట్టాలి వాళ్ళకి ప్లాట్ఫామ్. 3 జనరేషన్స్ ఎంజాయ్ చేయగలిగే సక్సెస్ని నువ్వు ఎంజాయ్ చేస్తే ఆ ఏజ్ కల్లా దాన్ని రైట్ సక్సెస్ అంటారు. అండ్ ఇంకో మాట కూడా అంటూ ఉంటా, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవటం మాత్రం నీ తప్పే, బాగా ఫేమస్ అయింది. కానీ నేనేం చెప్తా తెలుసా, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం కూడా నీ తప్పు కాదు, కానీ పేదవాడుగా నీ కుటుంబాన్ని ఉంచడం మాత్రం నీ తప్పే. నీ కుటుంబం గురించి నువ్వు పాటుపడాలి. సింగిల్గా ఉన్నంత వరకు నువ్వు పేదవాడిగా ఉండు, పేదవాడిగా పో, పర్లేదు. వన్స్ ఫ్యామిలీ అనేది డిజైన్ చేసుకున్న ఫ్యామిలీని డెఫినెట్గా నువ్వు సక్సెస్ కావాలి, నీ కుటుంబానికి మంచి లైఫ్ ఇవ్వాలి అంటుంటా, రైట్? సో ఇది మార్కెటింగ్లోకి వచ్చిన తర్వాత నాకు, ఎందుకంటే అంతకుముందు నా ఒక్కడి గురించి, నా కుటుంబం గురించి ఆలోచించేవాడిని, ఇప్పుడు
నా దేశంలో 1000 కుటుంబాలను అలా తయారు చేయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం నేను పెట్టుకున్నాం. దానికి జీరో టు హీరో అని పెట్టుకున్నాం. షాప్ ఉన్నప్పుడు నా గురించి ఆలోచించేవాడిని, నా ఇంటి గురించి ఆలోచించేవాడిని, నా ఇన్కమ్ గురించి ఆలోచించేవాడిని. ఈరోజు మా ట్రైనింగ్స్ ద్వారా, మా టీంలో ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. సో మా ట్రైనింగ్స్ ద్వారా ఎవరైతే సక్సెస్ అవుతూ ఉంటారో వాళ్ళ సక్సెస్ని మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో ఇది హ్యాపీనెస్ అండి, డెఫినెట్గా అందరూ కావచ్చు. సార్, మీ జీవిత లక్ష్యం 1000 మందిని కోటీశ్వరులుగా చేయడం, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఎస్, ఎందుకు వచ్చింది అంటే నాకు ఒక ఆలోచన ఉండేదండి ఎప్పుడు కూడా, వచ్చిపోవడం కాదు ఇచ్చిపోవాలి అని. ఎందుకంటే నేను కొంతమందిని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. మీ నాన్నగారి పేరు చెప్పండి నాకు. మీరే, మీ నాన్నగారి పేరు ఏం పేరు? భీమేశ్వరరెడ్డి. వాళ్ళ నాన్నగారి పేరు? కృష్ణారెడ్డి. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పండి. బీసీ రెడ్డి. వాళ్ళ నాన్నగారి పేరు? కృష్ణారెడ్డి. వాళ్ళ నాన్న పేరు? జగదీశ్వరరెడ్డి. వాళ్ళ నాన్న పేరు? అంటే మీకు 4 తెలుసు, పైన తెలియదు. ఇందులో 2 పేర్లు రిపీట్ కావటం వల్ల ఇంకో 2 తెలిసినాయి మీకు. లేకపోతే మీ తాతగారి పేరు దగ్గర ఆగిపోయేది, వాళ్ళ నాన్న పేరు కూడా కష్టంగా ఉండేది. వాళ్ళ నాన్న పేరు రిపీట్ కావటం వల్ల మీ నాన్నకి, మీ తాతగారి నాన్న పేరు మీ నాన్నకి రిపీట్ కావటం వల్ల ఇప్పుడు మీరు చెప్పిన పేరులో మీకు ఆ పేరు గుర్తుంది, లేకపోతే గుర్తుండేది కాదు. నేనేమంటాను అంటే, ఒక మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు 10 తరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ 4 తరాల పేర్లు తెలుసు, 5వ తరం పేరు తెలియకపోవడానికి కారణమేంది? మీ లాస్ ఆఫ్ మెమరీ కాదు. వాళ్ళు ఏదో సాధించి, ఆ సాధించింది మీ దాకా చేరి, మీ జనరేషన్ వరకు చేరి, మీరు ఆ బెనిఫిట్ని అనుభవిస్తూ ఉంటే డెఫినెట్గా ఆయన పేరే కాదు, ఆయన ఫోటో కూడా మీ ఇంట్లో ఉండేది వాటికి. ఏమ రైటారా? ఒక 6th జనరేషన్ అతను. ఇది చేయటం వల్ల ఇవాళ మేము హ్యాపీగా ఉన్నాం, ఈ లివింగ్ స్టైల్లో ఉన్నాం, అవునా కాదా? డెఫినెట్గా ఉండేది. సో అది ఆ పాయింట్ నాకు ఎందుకో థాట్ వచ్చి, వచ్చిపోవటం కాదు ఇచ్చిపోవాలి. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు. ఉన్నది ఒకటే జిందగీ, ఒకటే జీవితం అండి. నేను నమ్మేది ఒకటే, ఒకటే జీవితం. ఈ జీవితంలో నువ్వేం చేయగలుగుతావు? ఏదైనా చేయగలుగుతావు అంట. నేను ఏం చేయగలుగుతావు కాదు, ఏదైనా చేయగలుగుతావు. ఎంత చేయగలుగుతావు అంటే 10 తరాలు మనని గుర్తుపెట్టుకునే అంత పేరు, ప్రతిష్ట, పరపతి, ఈ 3 సంపాదించాలి అంట. ఒకటే జీవితంలో 10 జనరేషన్స్ గుర్తుపెట్టుకునేంత పేరు, ప్రతిష్ట, పరపతిని మనం సంపాదించగలము. అంత స్కోప్ మనకుంది, అంత టైం కూడా ఉంది మన దగ్గర. కానీ ఆ ఆలోచన రాదు. ఏదో గడిచిపోయిందిలే ఈ జీవితం. అయ్యగారు చెప్పారు వచ్చే జన్మలో మంచిగా ఉంటుందంట. నాకు వచ్చే జన్మలో మంచిగా లేకపోతే అయ్యగారు చెప్పిన అయ్యగారు కూడా కనపడదు. అసలు వచ్చే జన్మలో మానవ జన్మ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. సో ఉన్నది ఒకటే జిందగీ. ఈ జిందగీలో వచ్చిపోవడం కాదు ఇచ్చిపోవాలి అంట. ఓ ఆ ఆలోచనతో నేను ఈరోజు నిజంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రులకి మంచి లైఫ్ ఇస్తున్నా, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇస్తున్నా, నా తోడబుట్టిన నా సిస్టర్ ఫ్యామిలీకి కూడా మంచి లైఫ్ ఇస్తున్నా, నాకు తెలిసిన దగ్గర బంధువులు కానివ్వండి, దూర బంధువులు కానివ్వండి, నా స్నేహితులు కానివ్వండి, వాళ్ళందరి అవసరాలకి నా వంతు సాయంగా నేను డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నా. సో నా పర్సనల్ ఫ్యామిలీ 10 తరాలకు నన్ను గుర్తుపెట్టుకునేంత, వాళ్ళు జీవించడానికి సరిపోయేంత నేను సంపాదించాలనుకుంటున్నా. నా మార్కెటింగ్ లైఫ్లో 1-2 సంవత్సరాలు తెలిసి తెలియక ఫీల్డ్ వర్క్ చేసిన తర్వాత సుమారుగా 1-2 సంవత్సరాలు నేర్చుకోవటానికి అజ్ఞాతంలో మొత్తం దేశ విదేశాలన్నీ తిరిగి 1-4 సంవత్సరాలు అందులో పోతే మిగిలిన 6 సంవత్సరాలు టోటల్ నా 10 ఇయర్స్ కెరియర్లో మిగిలిన 6 సంవత్సరాలు నేను సంపాదించింది బంజారాయస్ రోడ్ నంబర్ 10లో ఒక లగ్జరియస్ విల్లా. హ్యాపీగా అందరం జాయింట్ ఫ్యామిలీ, మంచిగా హ్యాపీ లైఫ్, ఒక రిచ్ లావ్యష్ విల్లా, ఇండిపెండెంట్ హౌస్ మాది, రైట్. హైదరాబాద్ చుట్టూ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ 22 ప్రాపర్టీస్ ఉన్నాయి. అందరికీ అందరి పేరు మీద సెట్ చేశాను, నా పేరు మీద కాదు, ఫ్యామిలీ అందరికీ సెక్యూరిటీ లైఫ్ని ఇచ్చాను నేను. వైజాగ్ దాకా కూడా నేను పర్చేజ్ చేసిన ప్లాట్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్. ఈరోజు నేను తిరుగుతున్న కారు రేంజ్ రోవర్. ఒక మార్కెటింగ్లో పనిచేసే పర్సన్ రేంజ్ రోవర్ని మెయింటైన్ చేయటం అంటే చిన్న విషయం కాదు. బ్రాండ్ న్యూ కార్, సెకండ్ హ్యాండ్ కాదు, బ్రాండ్ న్యూ కార్, రైట్. ఇంటి ఫ్యామిలీకి ఒక కారు, అందరికీ వెహికల్స్, హ్యాపీ లైఫ్, హ్యాపీ లైఫ్ ఇచ్చాను. 10 తరాలు గుర్తుపెట్టుకునేంత సెక్యూరిటీ ప్రాపర్టీస్ కూడా సెట్ చేశాను. మరి అందరికీ ఇదే నేర్పుతూ ఉన్నా, మరి అందరికీ నేర్పుతున్నా, 10 తరాలు గుర్తుపెట్టుకునేంత మీరు ఎదగండి, అందరికీ ఆ లైఫ్ ఇవ్వండి, సంపదే కాదు మీ పేరును కూడా పైకి తెచ్చుకోండి, మీ పేరు అందరికీ తెలిసేలా. సో కాబట్టి అందరికీ అది నేర్పుతున్నప్పుడు నేను ఇంకా ఏదో చేయాలి. నేను మీకు ఏదైనా నేర్పుతున్నప్పుడు దానికంటే ఎక్కువ నేను చేసి చూపించాలి. కాబట్టి నేను ఒకటే అనుకున్నా,
సో నా ఒక్క కుటుంబం 10 తరాలు గుర్తుపెట్టుకునేంత నేను ఏదైనా చేయగలిగే స్తోమత నాకుంది. ఆల్రెడీ చేసేసిన నేను 6 ఇయర్స్ లోపల. అయితే నేను పుట్టిన నా భారతదేశానికి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనేసి నా దేశంలో ఉన్న నాలా చిన్నతనంలో నుంచి ఇబ్బందులు పడుతూ వచ్చా కదా, అలాంటి ఇబ్బందులు పడుతూ డిజైరబుల్ పర్సన్స్, ఇందాక నేను అన్నాను పెళ్ళైన వాళ్ళు అప్పులు ఉన్నవాళ్ళు, బ్యాచిలర్ లైఫ్ వేరే అండి, పెళ్ళైన వాళ్ళకు ఉండేటువంటి కమిట్మెంట్ లైఫ్ ఉంటుంది చూసారా, మంత్లీ కమిట్మెంట్ లైఫ్, బాధ్యతలు, బరువులు, ఇంట్లో వాళ్ళందరి కోరికలు అతని మీదే ఉంటాయి. సో అలాంటి స్ట్రెస్ ఉండేవాళ్ళకి ఇది రైట్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో అలాంటి వాళ్ళని, అప్పులు ఉన్న వాళ్ళని, అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళని నేను సెలెక్ట్ చేసి తీసుకొని 1000 కుటుంబాలని కోటీశ్వరం చేసి నా భారతదేశానికి ఇవ్వాలి. నా ఇండియాలో నేను 1000 మంది కోటీశ్వరులను నేను తయారు చేయాలి. నా కుటుంబంలో 10 తరాలు పేరుంటాం కాదు, 1000 కుటుంబాల్లో కూడా నా పేరుండాలి. సో అలాంటి ఆలోచన వల్ల వచ్చిందే ఈ 31 డిసెంబర్ 2025 కల్లా 1000 కుటుంబాలను కోటీశ్వరులను చేయాలి అనే ఆలోచన. ఇప్పటికీ సుమారు 190 మందికి పైగా కోటీశ్వరులని, మల్టీ కరోడ్పతులని కూడా తయారు చేయడం జరిగింది. ఇలా నా దగ్గర ఆర్థిక స్వేచ్ఛ పొందిన వాళ్ళలో నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా దగ్గర ఒక పేపర్ డెలివరీ బాయ్ ఈరోజు దగ్గర 8 నుంచి 10 కోట్లు సంపాదించినండి. అతను వచ్చి మేబీ 6 to 7 ఇయర్స్ అవుతున్నట్టుంది. ఉదయం లేచి సైకిల్ మీద 1500 రూపాయలకి పేపర్ వేసుకుని ఒక పేపర్ డెలివరీ బాయ్ ఈరోజు 6 to 8 క్రోర్స్ మధ్య తను సంపాదించింది. ఇప్పటికీ ఒక ఆటో ట్రాలీ బాయ్ కరోడ్పతి అయ్యాడు. ఒక చిట్టీలు వేసుకునే వాళ్ళు వచ్చారు, కరోడ్పతి అయ్యారు. ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ అయ్యి తన ఉన్న ప్రాపర్టీస్ అని అమ్ముకొని నిలబడి ఖర్చు పెట్టి అతనికంటే ఎదుటి వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళు గెలిచారు అని మనస్తాపంలో ఉన్న ఆ ఎమ్మెల్యే కంటెస్టెంట్ నా దగ్గరకు వచ్చి ఈరోజు తన కరోడ్పతి అయ్యాడు. ఈరోజు మళ్ళీ నిలబడు, మళ్ళీ గెలువు, డబ్బు సంపాదించిన కదంటే నాకు వద్దే వద్దు సార్, ఆ రాజకీయాలే నాకు వద్దు, అక్కడ పోయి సేవ చేద్దామని నా ఉన్న ఆస్తులని దారదత్తం చేశాను. కానీ ఇక్కడ నేను సంపాదిస్తూ ఇంకొంతమందిని అదే సేవ నేను చేస్తున్నా కదా, ఇంకొంతమందికి మీరు నేర్పిన విద్యను మళ్ళీ పంచుతున్నా. సో ఇక్కడే నాకు హ్యాపీగా ఉంది, మళ్ళీ నా జీవితంలో నేను అసలు రాజకీయాలు జోలే వెళ్ళను. ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చారు మీటింగ్కి, అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ పార్ట్ టైంగా చేసుకున్నా, ఈరోజు ఎంతోమంది ఫుల్ టైం చేసుకుంటున్నారు రైట్. ఎందుకని విద్యా బోధన కదా, రిజైన్ చేయడం బాగోదేమో అంటే వాళ్ళు ఒకటే అన్నారు, జీతం కాదు సార్, జీవితం కావాలి మాకు, జీతం కాదు జీవితం. ఇక్కడ ఫ్రీలాన్సర్గా మేము జీవిస్తున్నాం, ఎంతోమందికి జీవితాలు ఇస్తున్నాం, అక్కడ మేము చెప్పే పాఠాల వల్ల జీతాలు వస్తాయి వాళ్ళకు కూడా, కానీ మీ దగ్గర నేర్చుకున్న దాని పాఠం వల్ల మేము జీవిస్తున్నాము, మేము నేర్పే పాఠాల వల్ల ఇంకొంతమందికి జీవితాలు ఇస్తున్నాము. పుస్తకంలో ఉండే పాఠాల వల్ల జీతమే వస్తుంది కానీ జీవితం రాదు. మీలాంటి వాళ్ళ దగ్గర చేరితే మాకు జీవితం వస్తుంది, మేము ఇంకొంతమందికి జీవితాన్ని ఇవ్వగలుగుతాము. సో ఆ హ్యాపీనెస్ అడ్వకేట్స్ వచ్చారు చాలామంది చేసుకుంటున్నారు, డాక్టర్స్ వచ్చారు చేసుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు చేసుకుంటున్నారు, ఏ రంగం వాళ్ళైనా సరేనండి, హౌస్ వైఫ్స్ చాలామంది, నాకు చాలా ఇష్టం బంగారు తల్లులు. సో లేడీస్ హౌస్ వైఫ్స్గా ఉండకూడదు. ఒక ఇంట్లో ఒక గృహిణి మహిళ బంగారు తల్లి ఎడ్యుకేట్ అయి ఉండాలి కంపల్సరీగా అంటూ ఉంటాం మనం, తను చదువుకుంటే పిల్లలకు మంచి చదువు వస్తుందని. ఆ చదువు ఎలాగూ ఉంటుంది, ఆ చదువుతో పాటు ఆర్థిక స్వేచ్ఛ కూడా ఆ తల్లికి ఉంటే, ఓ ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటే ఇంకెంత బాగుంటుంది ఆ ఇల్లు. సో బంగారు తల్లులు కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు కూడా రండి హ్యాపీగా ఇక్కడ లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటాం, ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి. ఈ ఆర్థిక స్వేచ్ఛలో దాదాపు 50% ఉమెన్స్ ఉండాలి అనేది నా కోరిక. చాలామంది మార్కెటింగ్ అంటే లేడీస్ భయపడుతూ ఉంటారు బయట తిరగాలేమో అని. సో ఇందాకే చెప్పడం జరిగింది, ఫీల్డ్ వర్క్ లేని మార్కెటింగ్, పెట్టుబడి లేని మార్కెటింగ్, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేని మార్కెటింగ్, మోసాలు చేయని అవసరం లేనటువంటి మార్కెటింగ్ నేను నేర్పిస్తాను, ఒక కార్పొరేట్ కల్చర్లో నేర్పిస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్పిస్తా, ఇంట్లో ఉండే హ్యాపీగా చేసుకోవచ్చు, దానికి ఎలాంటి సర్వీసు సపోర్ట్ ఇవ్వాలి అదంతా మేనేజ్మెంట్ నా దగ్గర ఉంది. సో డెఫినెట్గా లేడీస్కి, లేడీస్ని సీనియర్స్ని అటాచ్ చేస్తా, సో దానివల్ల మీకు ఇబ్బందులు కూడా ఉండవు. సో అలాంటి వచ్చిన ఆలోచన వల్ల ఈ 1000 మంది కోటీశ్వరం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన నాది ఎంత బలంగా ఉంది అంటే, నాకు ఎప్పటి నుంచో ఆ పదం ఇష్టం అండి, రేంజ్ రోవర్ అనే పదం ఇష్టం. ఆ కారులో ఎప్పుడైనా ఎక్కి కూర్చోవాలన్న కోరిక ఉండేది చాలా నా స్టూడెంట్ లైఫ్లో. నా సర్కిల్లో ఎవరికి లేదు, ఆ కారు ఉన్న వాళ్ళు ఎవరు, నన్ను ఎక్కనివ్వరు. తర్వాత నేను బిజినెస్ చేసినప్పుడు ఆ కారు కొనే అంత అయితే నేను సంపాదించలేదు, మామూలు చిన్న మారుతి, జిప్సీ, మహీంద్రా, బొలెరో ఇలాంటి వెహికల్స్ కొని వాడేవాడిని. కారు ఉండేది నా దగ్గర బిజినెస్ చేసినప్పుడు కూడా. కానీ మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్కమ్స్ పెరిగినప్పుడు ఎలాగైనా సరే కొంటే రేంజ్ రోవరే కొనాలి, వేరే కార్ ఏది కొనను అని ఫిక్స్ అయి కూర్చున్నాను. సో డెఫినెట్గా రేంజ్ రోవర్ కారు తీసుకున్నాను.
రేంజ్ రోవర్ కార్ తీసుకున్న తర్వాత, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే రేంజ్ రోవర్ కార్ తీసుకున్న తర్వాత దానికి నంబర్ తీసుకోవాలి ఇప్పుడు. సో లగ్జరీ వెహికల్స్ ఎవరు తీసుకున్నా కానీ ఏదో ఒక సెంటిమెంట్తో ఏదో ఒక చాయిస్ నంబర్ తీసుకుంటారు. సో నేను తీసుకున్న నంబర్ ఏంటి అంటే FC 2025, ఫోకస్ ఆన్ 2025. నా విజన్ ఏదైతే ఉందో 1000 మంది కోటీశ్వరులని 2025 వరకు చెయ్యాలి అని. సో నా విజన్నే నా నంబర్ ప్లేట్గా తీసుకున్నాను, కార్ నంబర్ ప్లేట్గా. అంటే అంత కమిటెడ్గా ఉన్నాను నేను, ఎందుకంటే నా ఫోకస్ అంతా కూడా నా 1000 మంది కోటీశ్వరులు చేయాలనే తపన మీదనే ఉండాలి. కానీ వేరే రూట్లో డ్రైవ్ చేస్తే నా నంబర్ ప్లేటే నన్ను క్వశ్చన్ చేస్తుంది, మన లక్ష్యం ఏంది, నాకు పెట్టిన నంబర్ ఏంది, నువ్వు వెళ్తున్న దారి ఏంది. సో అలా కమిటెడ్గా ఉండాలి, రైట్? సో అలా నేను 1000 మంది కోటీశ్వరులు చేయాలని 100% ఫిక్స్ అయ్యాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను డెఫినెట్గా చేస్తా అనే పూర్తి విశ్వాసం కూడా నాకుంది, నేను చేస్తున్నాను కూడా. ఓకే, జీరో టు హీరో సంస్థలో జీరో ఇన్వెస్ట్మెంట్ అంటారు, అభ్యర్థులను ఎవరినైనా ఎన్నుకోవచ్చు అన్నారు. శిక్షణ కాలం ఎంతకాలం ఉంటుంది? శిక్షణ ఎన్ని రోజులు ఉంటుంది? శిక్షణ, ఎస్, ఇది జనరల్గా ఒకటి లైవ్ మీటింగ్ ఉంటుందండి. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే మీటింగ్స్ చేస్తూ ఉంటాను, మిగతా రోజుల్లో రూరల్స్ కూడా తిరుగుతూ ఉంటాను. తెలంగాణ వరకు మ్యాక్సిమం నేను కంప్లీట్ చేశాను. ఆంధ్ర వచ్చేసి ఓన్లీ వైజాగ్ ఒకటి చాలాసార్లు వెళ్ళటం జరిగింది. సో కొన్ని ప్రాంతం అంటే స్ట్రెంత్ని బట్టి నేను వెళ్తూ ఉంటాను. వేరే ప్లేసెస్ నుంచి తక్కువ స్ట్రెంత్ రావడం వల్ల నేను వెళ్ళలేకపోయాను, వాళ్ళని హైదరాబాద్ పిలిస్తే వాళ్ళు రాలేకపోయారు. సో ప్రాబ్లం అక్కడ వస్తుంది. సో రైట్, ఫ్రైడే సాటర్డే అయితే జనరల్గా నేను మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాను, ఫ్రీ ట్రైనింగ్ సెషన్స్. హ్యాపీగా వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్ పెట్టి, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. 10 to 1:30 వరకు ఉంటుంది సెషన్. డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టు మీద ఒక 2-3 స్పీకర్స్ మాట్లాడతారు, నేను ఒక 90 మినిట్స్ మాట్లాడతాను. అది అయిపోయిన తర్వాత ఒక చిన్న సైట్ విజిటింగ్ ఉంటుంది. ఎందుకంటే మార్కెటింగ్లో ఒకటే ఒకటి అండి, చాలామంది మార్కెటింగ్ నాకు తెలియదు అంటుంటారు. తెలుసుకొని నేను చేయగలుగుతా అనిపిస్తే అప్పుడు నేను చేస్తాను. నాకైతే మార్కెటింగ్ తెలియదు అంటుంటారు. కానీ నేను చేసిన రీసెర్చ్ల వల్ల నేను చెప్పే ఛాలెంజ్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి మార్కెటింగ్ అంటే తెలుసు. ఎలా తెలుసు అంటే, నువ్వు నమ్మింది, నచ్చింది, ఇష్టపడ్డది, రైట్ ప్రోడక్ట్ అనుకున్నది, నాలెడ్జ్ ఉన్నదాన్ని పంచతంత్రాలు అంటుంటా. నువ్వు నమ్మింది, నచ్చింది, ఇష్టపడ్డది, రైట్ ప్రోడక్ట్ అనుకున్నది, నాలెడ్జ్ ఉన్నదాన్ని 10 మందికి షేర్ చేస్తూ ఉంటావు. ఏ ఒక్క ఫీలింగ్ ఉన్నా 10 మందికి షేర్ చేస్తూ ఉంటావు, దాన్నే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. చున్నీ బాగుంది, ఏడకొన్నావు అంటే రేటు, అడ్రస్ కూడా చెప్తారు మీరు, అవునా కాదా? షర్ట్ బాగుంది, ఎక్కడుంది? ప్యాంట్ బాగుంది, ఎక్కడుంది? మొబైల్ మారుద్దాం అనుకున్నా ఏది తీసుకోమంటాం, మనం సలహా ఇస్తూ ఉంటాం. సో దానివల్ల సేల్స్ జరుగుతున్నాయి కదా, మనం దాన్ని మార్కెటింగ్ అంటారు కదా. చాలామంది చిన్నప్పటి నుంచి ఎప్పుడు మార్కెటింగ్ చేయలేదా? చిన్నప్పుడు మీకు నచ్చిన నటరాజ్ పెన్సిల్ని మీకు ఇంట్రడ్యూస్ చేసింది ఒకళ్ళు. నన్ను నటరాజ్ పెన్సిల్ వాడిన తర్వాత మీకు నచ్చిన తర్వాత మీరు చెప్పింది 100 మందికి. లోకల్ పెన్నులు వాడుతున్నప్పుడు రేనాల్డ్స్ పెన్ని నీకు ఇంట్రడ్యూస్ చేసింది నీ బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు. 1 రూపాయి ఎక్కువైనా బాగుంది, వెనక్కి కారదు, రాస్తుంటే ఎక్కడ బ్రేక్ రాదు, వాడు బాగుంటుంది, రైటింగ్ బాగుంటుంది అని. సో ఆ పెన్నును వాడు చూసిన తర్వాత ఎప్పుడైతే నచ్చిందో, నీకు చెప్పింది ఒకళ్ళే కానీ మీరు చెప్పింది 100 మందికి, అవునా కదా? సో అలానే మనం ఎన్నో ప్రొడక్ట్స్ మనము చెప్తూ చాలామందికి ప్రమోట్ చేస్తూ ఉంటాం, దాన్నే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఎప్పుడు చేశారు అంటే, ఈ 5 ఏదన్నా ఒక ఫీలింగ్ మీకు కలగాలి ఒక ప్రోడక్ట్ మీద. నువ్వు నమ్మింది, నచ్చింది, ఇష్టపడ్డది, రైట్ ప్రోడక్ట్ అనుకున్నది, నాలెడ్జ్ ఉన్నదాన్ని, అంటే మనందరం మార్కెటింగ్ చేసినట్టు. ఎందుకంటే మనం చెప్పడం ద్వారా కొంతమంది అన్నా ఆ వస్తువును కొన్నారు, షాప్లో సేల్స్ జరిగింది, షాప్ వాడికి ప్రాఫిట్ వచ్చింది, కంపెనీ వాడికి డిమాండ్ పెరిగింది, వాడు ప్రొడక్షన్ పెంచింది, దీన్ని మార్కెటింగ్ అంటారు. సో మార్కెటింగ్ చేశాము మనం. మార్కెటింగ్ తెలియదు అనుకుంటుంటారు, మార్కెటింగ్ ఎప్పుడు పని చేయలేదు అనుకుంటుంటారు. మార్కెటింగ్ అంటే అందరికీ తెలుసు, ఎందుకంటే మీకు ఎందుకు తెలియదండి మార్కెటింగ్ అంటే? మార్కెటింగ్ అంటే నవ్వుతూ ఉంటారు, మార్కెటింగ్ అంటే బాగా చదువుకొని ఉండాలి, మార్కెటింగ్ అంటే ఎనర్జెటిక్గా కనపడతారు, మార్కెటింగ్ అంటే నీట్ షేవ్లో ఉంటారు, మార్కెటింగ్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, మార్కెటింగ్ అంటే ఫార్మల్స్ వేసుకుంటారు, మార్కెటింగ్ అంటే టైలు బ్లేజర్లు వేసుకుంటారు, 2-వీలర్ ఉండాలి, మార్కెటింగ్ అంటే సిటీలో పనిచేయాలి, సేల్స్ స్కోప్ ఎక్కువ, మార్కెటింగ్ అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ మీకు ఒక లేబులింగ్ ఉంది కదా, ఒక లేబులింగ్ ఉంది అంటే మార్కెటింగ్ అంటే తెలుసు అన్నట్టే కదా, అవునా కదా? కాకపోతే నేను డిజైన్ చేసిన మార్కెటింగ్లో మీకు ఎటువంటి ఫీల్డ్ వర్క్ అవసరం లేదు, ఎటువంటి ఫార్మల్స్ వేయాల్సుకున్న అవసరం లేదు, ఎటువంటి టైలు బ్లేజర్లు, గడ్డాలు గీగటము, వేషాలు మార్చుకోవటము, కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవటము, ఏదో లేని స్మైల్ ఫేస్ మీద తెచ్చుకోవటం ఏం అవసరం లేదు. ఫీల్డ్ వర్క్ లేని మార్కెటింగ్ నేర్పిస్తాను నేను, ఫీల్డ్ వర్కే ఉండదు. బ్యాగులు పట్టుకొని బయట తిరగని అవసరం లేదు, బ్రోచర్లు వంచని అవసరం లేదు, టెలికాలింగ్ చేయని అవసరం లేదు, ఏది చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు కన్స్యూమర్ అప్డేట్ అయ్యండి అండి,
కానీ సేల్స్మెన్ అప్డేట్ కాలేదు. సేల్స్మెన్ ఇవాళ సక్సెస్ కాకపోవటానికి, బాగా సంపాదించకపోవటానికి, కోటీశ్వర్లు కాలేకపోవటానికి కారణం ఏంది? ఇప్పటికీ ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు. సో నా కొటేషన్ ఏంటి అంటే, ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తే లక్షాధికారి అవుతావు, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటే కోటీశ్వర్లు అవుతావు. సో ఏ ప్రొడక్ట్కి నువ్వు పనిచేస్తున్నావు, ఫస్ట్ ఆ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీకి యూఆర్ ఏ వర్కింగ్ పార్ట్నర్ అనే మైండ్ సెట్ని మనం రెడీ చేసుకోవాలి. ఇందాక నన్ను బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అది. సో అలా బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ రెడీ చేసుకోవాలి. ఆ కంపెనీకి నేను వర్కింగ్ పార్ట్నర్ని, నేను పార్ట్నర్ని అన్నప్పుడు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటావు, పలానా కంపెనీకి నేను వర్కింగ్ పార్ట్నర్. ఎందుకంటే ఆ కంపెనీ పెట్టిన సంస్థ స్లీపింగ్ పార్ట్నర్ అయితే ప్రొడక్ట్ అమ్మే మనం వర్కింగ్ పార్ట్నర్స్. దాన్ని ఫీల్డ్ వర్క్ లేకుండా ఎలా మనం మార్కెటింగ్ చేయొచ్చు, అసలు ఏం చేస్తే అవుతాము, అసలు ఏం జరగాలి, కన్జ్యూమర్ అప్డేట్ అయ్యిండు, ఆ కన్జ్యూమర్ పరంగా మనం ఒక సేల్స్ పర్సన్ ఎలా అప్డేట్ కావాలి, రోడ్ల మీద తిరగకుండా అమ్మాలి అంటే ఏం జరగాలి, ఇవాళ ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారండి? మీరే బయట వెళ్తున్నారు, ఏదో ఒక ప్రొడక్ట్ సంబంధించిన బ్రోచర్ మీ చేతికి ఇచ్చారు, మీరు పూర్తిగా చదువుతున్నారా? వాళ్ళ ముందు పడేస్తే బాగోదని చిన్నగా చదువుతున్న ట్యాగ్ చేసి మడిచి జేబులో పెట్టుకొని పక్కకు పోయినాక క్రష్ చేసి పడేస్తున్నారు. ఇంకా అదే చేస్తున్నారు కదా వాళ్ళు, మరి ఎలా సక్సెస్ అవుతారు? మీరు బిజీగా వెళ్తుంటే మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి అడుగుతారు, ప్రొడక్ట్ గురించి మేము పంపిస్తామండి అని. మీరు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? మీకు కాల్ చేసి ఏదో ఒక ప్రొడక్ట్ గురించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టెలికాలర్ని పెట్టి, ఒక మంచి వాయిస్ ఉన్న అమ్మాయిని పెట్టి టెలికాలింగ్ చేపిస్తారు. ఆ కాల్ ఎత్తి మీరు ఒక 10 నిమిషాలు వినే టైం ఉందా మీ దగ్గర? మరి లేనప్పుడు ఇంకా టెలికాలింగ్ ఎందుకు చేపిస్తున్నారు? అవునా కదా. మీరు వారం రోజులు పనిచేసి ఒక రోజు రెస్ట్ దొరుకుతుంది, ఆ రెస్ట్ రోజు ఇంట్లో ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేసి హ్యాపీగా పడుకొని నిద్రపోయి రెస్ట్ తీసుకున్న టైంలో ఎవరో వచ్చి డోర్ నాక్ చేసి నా ప్రొడక్ట్ సార్ అంటే మీరు బూతులు తిట్టరా? మరి ఇంకా డోర్ నాక్స్ ఎందుకు చేస్తున్నారు? సో ఇప్పుడు అవసరం లేని స్ట్రాటజీస్ ఏదైతే విధానాలు ఉన్నాయో, పనిచేసే విధానాలు ఈరోజు అవసరం లేదు. అసలు ఒక కన్జ్యూమర్ ఎక్స్పెక్ట్ చేయట్లా, నాకు ఎవరో ఫోన్ చేయాలని, నా డోర్ ఎవరో కొట్టాలని, నేను వెళ్తుంటే ఎవరో బ్రోచర్ ఇవ్వాలని, ఎవరో కెన్ఓపి చేసుకొని ఒక 10 నిమిషాలు కూర్చో సార్ సిస్టమ్ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే కూర్చునే టైం లేదే. కానీ ఇంకా అదే చేస్తున్నారు. అది కాదు, అది కాకుండా ఈరోజు కన్జ్యూమర్ ఎలా అప్డేట్ అయ్యిండు, దానికి సమానంగా మనం ఎలా పనిచేయాలి, సేల్ చేయాలి అంటే ఫీల్డ్ వర్క్ లేని మార్కెటింగ్ డిజైన్ చేశాను. అది చెప్పాలంటే దాదాపు 90 మినిట్స్ టైం పడుతుంది. అది డైరెక్ట్ లైవ్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, టైం తక్కువ కాబట్టి. సో ఆ స్ట్రాటజీ డిఫరెంట్ స్ట్రాటజీ అండి. 100% లైఫ్ టైంలో ఫీల్డ్ వర్క్ లేకుండా మీరు కోటీశ్వర్లు అవుతారు. అప్పటి వరకు మీ టోటల్, నేను ఏదైతే అన్నానో, 5 సార్లు కామ్ కర్నా, 40 సార్లు రామ్ కర్నా అని, ఈ 5 ఏళ్లలో ఫీల్డ్ వర్క్ లేకుండా మీకు కావాల్సినంత మీరు సంపాదించుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుందండి. మీ డ్రీమ్ కార్, మీ లగ్జరీ హౌస్, మీ అప్పులు, మీ కోరికలు, మీ ఫ్యామిలీ వాళ్ళ కోరికలు, ఫ్యూచర్ అసెట్స్, మీ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సింది ఎంత, ఈ టోటల్ అమౌంట్ 5 ఏళ్లలో సంపాదించవచ్చు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో. దాన్ని కూడా అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, ఫీల్డ్ వర్క్ లేకుండా, పెట్టుబడి లేకుండా నేను నేర్పిస్తాను. సార్ ఒక నిమిషం. నేను మార్నింగ్ వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను, కానీ మీరు గ్రేట్ మార్నింగ్ అని చెప్పారు. మీ విషింగ్ స్టైల్ డిఫరెంట్గా అనిపించింది, ఎందుకు? ఈ విషింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. నేను కనుక్కున్నది ఏంటి అంటే, మీ విషింగ్ స్టైల్ మారితే లివింగ్ స్టైల్ మారుతుంది, లివింగ్ స్టైల్ మారితే గివింగ్ స్టైల్ మారుతుంది, లివింగ్ స్టైల్ మారితే గివింగ్ స్టైల్ మారుతుంది. ఇది వాస్తవమా కాదా? మీ లివింగ్ స్టైల్ మారింది అనుకోండి, మీ గివింగ్ స్టైల్ మారుతుంది కదా, మీ కుటుంబానికి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి. మీరు ఏదన్నా గివింగ్ చేయాలి అంటే దాని స్టైల్ మారుతుంది. ఐ మీన్ రైట్ ఆర్ రాంగ్? మీ లివింగ్ స్టైల్ మారితే మీ గివింగ్ స్టైల్ మారుతుంది అనేది ఎంత వాస్తవమో, మీ లివింగ్ స్టైల్ మారాలి అంటే మీ విషింగ్ స్టైల్ మారాలి అనేది కూడా అంతే వాస్తవం. దాన్ని నేను బాగా నమ్ముతా. ఎందుకంటే ఈ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎప్పటి నుంచి వచ్చిందండి? మీరు గుడ్ మార్నింగ్ అన్నారు, చదువుకొని ఉంటే మీ తల్లిదండ్రులు గుడ్ మార్నింగే చెప్పారు, మీకు మీ తాతలు గుడ్ మార్నింగే చెప్పారు, అవునా కదా? నమస్కారం పెట్టే సంస్కారం ఉన్న మన భారతీయులకి 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు నేర్పిన గుడ్ మార్నింగ్ కల్చర్ అది. మనం అన్ని విషయాల్లో అప్డేట్ అయినాం, కానీ విషింగ్ స్టైల్లో ఇంకా అప్డేట్ కావాలా? అదే 100 సంవత్సరాల క్రితం గుడ్ మార్నింగ్ కల్చర్ని తీసుకొని వెళ్తున్నాం మనం. మీరు ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ని కలిసారా? ఎవరైనా గొప్పవాళ్ళు అంటే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానం, అత్యున్నత స్థానం నుంచి మహోన్నత స్థానాలు ఎదుగుతూ ఉంటారు చూడు. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ విషింగ్ స్టైల్ మారుతూ ఉంటుంది.
మీరు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటే హ్యాపీ మార్నింగ్ అంటుంటారు, గుడ్ మార్నింగ్ సార్ అంటే వండర్ఫుల్ మార్నింగ్ అంటుంటారు, సార్ గుడ్ మార్నింగ్ అంటే ఎక్సలెంట్ మార్నింగ్ అంటుంటారు, సార్ గుడ్ మార్నింగ్ అంటే గ్రేట్ మార్నింగ్ అంటుంటారు, గుడ్ మార్నింగ్ సార్ అంటే ఆసమ్ మార్నింగ్ అంటుంటారు, హౌ ఆర్ యూ సార్ అంటే మనం ఏమంటాం, మేడం హౌ ఆర్ యూ అంటే ఫైన్. కొంతమంది అయితే నాట్ బ్యాడ్ కూడా ఉంటారు, పర్వాలేదు లేదా ఫైన్. మీరు అదే గొప్పవాళ్ళని మీరు హౌ ఆర్ యూ సార్ అని అడిగి చూడండి, ఆసమ్, టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటుంటారు. గొప్ప పదాలు వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే గొప్ప పదాలు వాడటం మొదలు పెడతారో అప్పుడు మీకు గొప్ప ఆలోచనలు వస్తాయి. మీకు వచ్చిన గొప్ప ఆలోచనల్ని ఆచరణలో పెడతారు మనం. ఎప్పుడైతే ఆచరణలో పడతామో గొప్ప సక్సెస్ మన పాకెట్లో ఉంటుంది. మీ పలకరింపు మారితే మీ పరిస్థితులు మారుతాయి, అప్పటిదాకా మన పరిస్థితులు మారవు. ఇంకా డౌట్ ఉంటే ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరిదన్నా బర్త్డే, మేల్ ఆర్ ఫిమేల్, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, బర్త్డే రోజు, ఆ బర్త్డే రోజు ఎలా ఉంటారు? హ్యాపీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, నవ్వుతూ కనపడతారు, ఎక్కడ లేని ఎనర్జీ ఆ రోజు. అందరినీ విష్ చేస్తూ ఉంటారు, అందరినీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటారు, అందరినీ హగ్ చేసుకుంటూ ఉంటారు, అందరినీ కలుస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు, పార్టీలు ఇస్తూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు ఫ్యామిలీస్తో. ఆ రోజు ప్రతిరోజు జీవన విధానానికంటే ఆ రోజు డిఫరెంట్గా ఎక్సైట్మెంట్గా కనపడుతూ ఉంటారు. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆ రోజు హ్యాపీ బర్త్డే కాబట్టి ఆ రోజు అలా ఉంటాను. అవును, ఆ రోజు హ్యాపీ బర్త్డే అని ఆ రోజు ఉదయమే తెలిసిందా? ఉదయం నిద్ర లేవగానే ఆకాశవాణి వచ్చి ఈరోజు నీ బర్త్డే అనగానే, అవునా ఈరోజు నా బర్త్డేనా, నిజంగా కదా ఈరోజు నా బర్త్డే, నాకు ఇప్పటిదాకా తెలీదు అని ఆ రోజంతా అలా గడుపుతూ ఉంటారా? ఏ నెల ముందు తెలీదా? 10వ తారీఖు బర్త్డే ఉంటే ఒక నెల ముందు 10వ తారీఖు రోజు ఏమనుకుంటారా, బర్త్డే బాయ్ నెక్స్ట్ మంత్, ఎగ్జాక్ట్ 1 మంత్ తర్వాత 10th నా బర్త్డే దగ్గరకు వచ్చింది, అవునా కాదా? 15 రోజుల ముందు, ఇంకా 15 రోజులే ఉంది, షాపింగ్ చేసుకోవాలి, వారం ముందు ఎవరెవరికి పార్టీలు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఎవరితో టైం స్పెండ్ చేయాలి, ప్లానింగ్ స్టార్ట్ అవుతుందా? లేదు, 2 రోజుల ముందు ఎల్లుండి నా బర్త్డే, ఒక రోజు ముందు రేపు తెల్లారితే నా బర్త్డే. మరి 1 మంత్ నుంచి ఎదురు చూస్తున్న బర్త్డేకి ఆ రోజు ఏదో పొద్దున్నే ఆకాశవాణి చెప్పినట్టు అంత ఎక్సైట్మెంట్ దేనికి? అసలు రీజన్ ఏంది అంటే ఆ బర్త్డే పర్సన్ని ఆ రోజు ఉదయం నుంచి నైట్ వరకు కలిసిన ప్రతి ఒక్కళ్ళు బంధుమిత్రులందరూ కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని విష్ చేయడం వల్ల హ్యాపీ బర్త్డేలోని హ్యాపీ అనే వర్డ్ని రిసీవ్ చేసుకున్న బ్రెయిన్ ఆ బాడీని హ్యాపీగా ఉంచుతుంది. ఇది హ్యూమన్ సైకాలజీ అండ్ కెమిస్ట్రీ. అంటే ఒక హ్యాపీ అనే వర్డ్ని 10 సార్లు వింటే ఆ బాడీని హ్యాపీగా ఉంచుతుంది బ్రెయిన్ అనేది వాస్తవం అయినప్పుడు నిజంగా మీరు గొప్పవాళ్ళు కావాలి అంటే, మీరున్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే, ఒక గొప్పవాళ్ళుగా మారాలి అంటే గ్రేట్ అనే వర్డ్ని వినాలి. లేదా 10 సార్లు వినేదానితో సమానము ఒకసారి మీరు పలకటం. సో మీరు మొదలుపెట్టండి ఫస్ట్, గ్రేట్ మార్నింగ్, గ్రేట్ ఆఫ్టర్నూన్, గ్రేట్ ఈవినింగ్ అండ్ గ్రేట్ నైట్. 10 మంది మీతో ఒకసారి గ్రేట్ అనే వర్డ్ అనే దాంతో సమానం మీరు ఎదుటి వాళ్ళకి చెప్పటం. ఎదుటి వాళ్ళు గుడ్ మార్నింగ్ అన్నా సరే, ఏ పదం వాడినా సరే మీరు గ్రేట్ అనే పదం వాడటం మొదలుపెట్టండి. గ్రేట్ అనే వర్డ్ మీరు పదే పదే అంటూ ఉంటే విన్న బ్రెయిన్ మీకు గొప్ప ఆలోచనలు ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది, గొప్ప పరిచయాలను ఏర్పాటు చేస్తుంది. గొప్ప పరిచయాలు కావాలనే మనసు ఏర్పడుతుంది మీకు ఫస్ట్. గొప్ప పరిచయాలు ఏర్పడతాయి. మీ టైంని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, టైం పాస్, టైం స్పెండ్ కాదు, టైంని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలాంటి గొప్ప వాళ్ళతో స్నేహాలు ఏర్పరచుకోవాలి, వాళ్ళలాగా మనం గొప్ప మార్గాల్లో ఎలా ప్రయాణించాలి, మనము ఎలా గొప్పవాళ్ళం కావాలి అనే మైండ్ సెట్ మిమ్మల్ని ఆ బాటలో నడిపిస్తుంది. సో కాబట్టి నేను అందరికి ఇచ్చే సలహా ఏంటి అంటే, ఈ విషింగ్ స్టైల్లో చాలా గొప్ప విషయం ఉందండి. ఎన్నో మనస్పర్ధలు ఉన్న సంసారాలను కూడా నిలబెడుతుంది. ఒక భర్త ఎప్పుడు భార్యని ఉదయాన్నే లేవగానే బ్యూటిఫుల్ మార్నింగ్ అని విష్ చేయమనండి, ఆ భార్యలో ఎంత మార్పు వస్తుంది? ఫస్ట్ విష్, ఒక బ్యూటిఫుల్ మార్నింగ్, కలవగానే ఐస్ టు ఐ, ఐ కాంటాక్ట్లో మంచి స్మైల్తో బ్యూటిఫుల్ మార్నింగ్, ఒక్క విష్ అండి. ప్రేమతో, ఆర్టిఫిషియల్గా కాదు, హార్ట్ఫుల్గా తన భర్త ఉన్న మనస్పర్ధలని పోయి భర్తతో, భర్త కావాల్సినవన్నీ కూడా తన చాయిస్వన్నీ కూడా తను ప్రిపేర్ చేసి తనని హ్యాపీగా ఉంచుతుంది. తన లంచ్ బాక్స్ చాలా నీట్గా ప్రిపేర్ చేస్తుంది. తను బ్యూటిఫుల్ మార్నింగ్, బ్యూటిఫుల్ మార్నింగ్ అంటూ ఉంటే 21 డేస్ ఎవరైనా అని చూడండి. అసలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేదానికంటే పార్టీలో అందంగా కనపడతారు ఆడవాళ్ళు, అవునా కాదా? ఒక బ్యూటిఫుల్ మార్నింగ్ అని విష్ చేసిన భర్తకి తను టైర్డ్ అయ్యి జాబ్ నుంచో బిజినెస్ నుంచో ఇంటికి రాగానే డోర్ తీయటమే ఒక పార్టీ వేర్తో తీస్తారు మీ వైఫ్. నేను ఛాలెంజ్ చేస్తాను, బ్యూటీ అనే వర్డ్ చాలా ఇష్టం లేడీస్కి.
సో అది భర్తనే విష్ చేయగలిగితే ఒక బ్యూటిఫుల్ మార్నింగ్ అని 21 డేస్ విష్ చేయండి. మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ పోయి మళ్ళీ కొత్త ప్రేమానురాగాలు మొలకెత్తుంది. ఒక హ్యాండ్సమ్ మార్నింగ్ అని హస్బెండ్ని విష్ చేయమనండి భార్యను. భర్తని ఇప్పుడు కూడా హ్యాండ్సమ్ మార్నింగ్ అని విష్ చేయాలి. గుడ్ మార్నింగ్ కాదు, గ్రేట్ మార్నింగ్ కూడా చెప్పను నేను. ఒక ఇంట్లో కూడా ఒక భార్యని బ్యూటిఫుల్ మార్నింగ్ అని విష్ చేయాలి, హస్బెండ్ని హ్యాండ్సమ్ మార్నింగ్ అని విష్ చేయాలి, పిల్లలకి హ్యాపీ మార్నింగ్ చెప్పాలి తల్లిదండ్రులు ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే బాగా చదువుతారు. సో విషింగ్ స్టైల్లో చాలా ఉందండి, ఎన్నో మనస్పర్ధలు పోతాయి. చదువుకొని పెద్ద పెద్ద ర్యాంక్స్ హిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. హ్యాపీ లైఫ్ మళ్ళీ అంటారు ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అని. అదే భార్యాభర్తలు చిన్న విషింగ్ స్టైల్ మార్పు కావడం వల్ల వాళ్ళ మధ్య ప్రేమ ఎంతో పెరుగుతుంది, మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. అలానే బాగా ఎదగాలి, బాగా సంపాదించాలి, గొప్పవాడిని కావాలి అనుకున్నప్పుడు ఇంటి బయటకు వచ్చి గడప దాటి కాలు బయట పెట్టినవా బయట ప్రపంచం మొత్తానికి గ్రేట్ మార్నింగ్ ఒకటే చెప్పటం మొదలు పెట్టండి ఈరోజు నుంచి. డెఫినెట్గా మీరు గొప్ప సక్సెస్ని చూస్తారు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా గ్రేట్ అనే వర్డే వాడతాను, ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ని, కింగ్ సైజ్ లివింగ్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. నేను ఎంతోమందికి ఆ లైఫ్ని నేను ఇస్తున్నా. ఒక టైం విలువలు కానివ్వండి, ఒక మనీ వాల్యూస్ కానీ, ఒక జీవితం యొక్క విలువలు కానీ, ఇవన్నీ కూడా చెప్పి ఒక కింగ్ సైజ్ లివింగ్కి తీసుకురావాలి. దానికి రావాలి అంటే పునాది చాలా అవసరం. ఆ పునాదే ఈ విషింగ్ స్టైల్. రైట్ సార్, టైమే ఇన్వెస్ట్మెంట్ అని ఇందాక చెప్పారు, బట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇందాక నేను చెప్పాను, నేను బంగారంలోని ప్రతి కణానికి విలువ ఉన్నట్టే జీవితంలోని ప్రతి క్షణానికి విలువ ఉంది అని. సో కానీ చాలామంది చూడండి టైంని దేనికి వాడుతున్నారు, టైం పాస్, లేకపోతే రెండో ఆప్షన్ ఒకటి ఉంది, టైం స్పెండ్. టైంని మూడు విధాలుగా వాడవచ్చు. ఒకటి చాలామంది వాడేది టైం పాస్, దాని తర్వాత టైం స్పెండ్, మూడోది చాలా తక్కువ మందికి మలాంటి వాళ్ళు నేర్పితే తెలుసుకొని అది కూడా నచ్చితే ఆచరించేది టైం ఇన్వెస్ట్మెంట్. ఇది డబ్బు పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా గొప్ప రిజల్ట్ని తీసుకొస్తుందండి టైం ఇన్వెస్ట్మెంట్. జనరల్గా దీన్ని చెప్పాలి అంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు లైవ్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, IPL 2020 మన ఉప్పల్ స్టేడియంలో జరుగుతూ ఉంటాయి. 300 టికెట్, 500 టికెట్, 1,000 రూపాయల టికెట్, 5,000 టికెట్, 15,000 టికెట్ ఉంటాయి. సపోజ్ 30,000 కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియంలో దాదాపు 25,000 మంది 300-500 టికెట్ తీసుకున్న వాళ్ళే ఉంటారు. ఐమ్ రైట్? వాళ్ళు లైవ్ మ్యాచ్ చూడటానికి వచ్చారు. ఎక్కడో పైనుంచి ఉంటాయి వాళ్ళది, పైన ఉంటారు, ఎదురు వరుసలో ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్లో ఎక్కువ రేట్ ఉంటుంది, పైన ఉంటారు వాళ్ళు. ఆ పైన ఉండి 300-500 టికెట్ దాదాపు 25,000 మంది మ్యాచ్ చూస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్లో ఏముంటుందండి, నేను మ్యాచ్ లైవ్గా చూస్తున్నా. ఇది రైటా రానండి? రైట్. రైటా? ఎలా రైట్ అవుతుందండి? నిజంగా అంత పైన కూర్చున్న వాళ్ళకి గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఆ ప్లేయర్స్ ఇంత కనపడుతూ ఉంటారు, వాళ్ళు కొట్టింది బాల్ ఎటుపోయింది, నిజంగా థర్డ్ ఎంపైర్ చెప్పేదాకా అది 4 లేదా ఫీల్డింగ్ జరిగిందా, 6 ఏమని అర్థమవుతుందా? బట్ లైవ్ లో చూస్తున్నామనే అనుభూతి ఉంటుంది. అనుభూతి తప్ప ఏం జరగల, టైం పాస్. నేను అంటూ ఉంటా లైవ్గా జరిగే మ్యాచ్లో వెనక ఎక్కడో కూర్చొని వాళ్ళు చూసేది గ్రౌండ్ కంటే ఎక్కువ ఎల్ఈడీలు అండి. వాళ్ళు ఎల్ఈడీ చూస్తుంటారు, వాళ్ళు ఎందుకంటే అక్కడ క్లియర్గా కనపడదు, వాళ్ళు ఎల్ఈడీ చూస్తుంటారు. ఆ 25,000 మంది అక్కడ పెట్టే పెద్ద పెద్ద టీవీలు ఎల్ఈడీలు చూస్తూ ఆ మ్యాచ్ని చూస్తుంటారు. ఏ నీ ఇంట్లో టీవీ లేదా? నా క్వశ్చన్, నీ ఇంట్లో టీవీ లేదా? ఆ 300-500 పెట్టి ఒక రోజంతా టైం వేస్ట్ చేసుకో, 2 గంటల ముందు ఇంటికాడ నుంచి బయలుదేరి మ్యాచ్ అయిపోయినాక గుంపులో పడి బయటకు వచ్చి నీ బైక్ తీసి మళ్ళీ ఇంటికి పోయేసరికి రాత్రి అయిపోయింది కదా, ఒక రోజంతా వేస్ట్ అయిపోయింది కదా నీ జీవితంలో. నువ్వేం చేసినావు ఆ రోజు? వేస్ట్ అయిపోయింది కదా టైం. అదే మ్యాచ్ నువ్వు ఇంట్లో చూడొచ్చు, అదే 500 ఖర్చు పెట్టి ఇంట్లో పిల్లలకి ఏదన్నా హ్యాపీగా వాళ్ళకి నచ్చిన వంటకాలు ఏదన్నా చేపించి భార్య పిల్లలతో కూర్చొని హ్యాపీగా టీవీ ముందు కూర్చో. అదే మ్యాచ్ నీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే, కానీ నువ్వేం చేసినావు? 25,000 మంది టైం వేస్ట్ అయిపోయింది, అక్కడ టైం పాస్ జరిగింది. అంటే నీకు మానసిక ఆనందం లేదు, ఏదో చూసినానే కానీ నీకేం సాటిస్ఫాక్షన్ లేదు. లైవ్ మ్యాచ్ నీకెవరు ఆడ క్లియర్గా కనపడలా, ఆ ప్లేయర్ ఎవరో తెలీదు. నిజంగా వస్తున్న ప్లేయర్ ఎవరు అంటే టీవీకి వెళ్ళి చూసిన పలానోడు ఈయన, అంటే నీకు అక్కడ అర్థం కాలే, టీవీలో చూస్తే అర్థమైంది. అదే నీకు ఇంట్లో కూడా టీవీ చూస్తే అర్థమవుతుంది, టైం పాస్ చేసేయండి. రైట్? టైం స్పెండ్ అంటుంటాం. టైం స్పెండ్ అంటే ఏంది? అదే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఆ గ్రౌండ్కి రౌండ్గా ఒక 2 వరుసలు ఉంటాయి, 5,000, 10,000, 15,000 టికెట్ వాళ్ళకి లైవ్గా కనపడుతూ ఉంటుంది, వాళ్ళకు సాటిస్ఫాక్షన్.
ప్లేయర్స్ ఫేసెస్ అర్థమవుతూ ఉంటాయి, ఆ మ్యాచ్ అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కొట్టిన సిక్స్ వీళ్ళ వైపు పడితే అది కన్ఫ్యూజన్లో ఉండే థర్డ్ ఎంపైర్ ఫోరా సిక్సా అని థర్డ్ ఎంపైరింగ్ ఇస్తే థర్డ్ ఎంపైరింగ్ ముందే అతనికి తెలుస్తుంది నేను నా ఎదురుగే పడ్డది ఇది సిక్స్ అని అనేసి. సో అతను లైవ్గా ఉంటాడు, ఎదురున్న ఫీల్డర్ దగ్గరకు వస్తే సెల్ఫీ తీసుకుంటాడు తన వెనుక అగో ఈ ప్లేయరు. సో నేను లైవ్గా మ్యాచ్ చూసా, ఏది ఉంది అక్కడ ఒక మానసిక ఆనందం ఒకటి ఉంది. సో వాళ్ళకి అది కూడా లేదు, వీళ్ళకి కొంచెం మానసిక ఆనందం ఉంది. కానీ వల్ల దానివల్ల కలిగిన ఉపయోగం ఏంది? వాళ్ళ ఇంటికి కానీ ఆయన ఇన్కమ్కి కానీ వాళ్ళ ఇంట్లో వస్తువులకు కానీ ఫ్యామిలీకి కానీ ఏమైనా బెనిఫిట్ కలిగిందా? లేదు. తన వరకు లోపల ఒక ఇన్నర్ ఫీలింగ్, ఒక మానసిక ఆనందం అంటారు దాన్ని. సో టైం స్పెండ్ అయింది పర్లేదు, మీరు సినిమా చూస్తారు ఏ వేస్ట్ రా చెత్త అస్సలు బాగాలేదు అంటే అర్థమైంది టైం వేస్ట్ అయిపోయింది అంటే టైం పాస్ అయిపోయింది. అరే బాగుంది రా చూడొచ్చు మంచిగా అనిపించింది అంటే టైం స్పెండ్ అయినట్టు అర్థం. బెనిఫిట్ ఏం కాలే నీకు, మానసిక ఆనందం ఎప్పుడు నేత్రానందము మానసిక ఆనందం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీకు టైం స్పెండ్ అయినట్టు. మరి అదే మ్యాచ్లో టైం పాస్ అయింది టైం స్పెండ్ అయింది. ఇంకో విషయం తెలుసా, అదే మ్యాచ్ అదే 4 అవర్స్ మ్యాచ్ అదే గ్రౌండ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా అయింది కొంతమందికి గ్రౌండ్ లోపల ఉన్న 36 మంది ప్లేయర్స్కి. ఇదే 4 గంటల మ్యాచ్లో కొన్ని వేల మందికి టైం పాస్ అయింది, ఏం ఉపయోగం లేదు. వీళ్ళకి నేత్రానందము మానసిక ఆనందం కలిగింది, టైం స్పెండ్ అయింది. గ్రౌండ్ లోపల ఆడిన ప్లేయర్స్కి మాత్రం టైం ఇన్వెస్ట్మెంట్ అయింది, ఓడినా గెలిచినా లక్షల రూపాయల చెక్కులు వచ్చినాయి. గ్రౌండ్ లోపల ఉంటే టైం ఇన్వెస్ట్మెంట్, గ్రౌండ్ బయట ఉంటే దగ్గర ఉంటే టైం స్పెండ్, దూరం ఉంటే టైం పాస్. సో టైం వాల్యూ అంత ఉందండి, ఒక మ్యాచ్లోనే ఇంత ఇంత స్టోరీ ఉంది. సో మనం కూడా ఏదైనా లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం మీద ఫోకస్ చేయండి, కలలు కనకండి, మీ కలలని లక్ష్యాలుగా మార్చుకోండి. ఎందుకంటే జీవితంలో కలలు ఎప్పుడూ నెరవేరవు, మీ కలలనే లక్ష్యాలుగా మార్చుకోవాలి. దాని గురించి కూడా నేను నేర్పుతా, అసలు మీకున్న కలలేంది, ఆ కలలు నెరవేరాలి అంటే ఒక గోల్స్గా ఎలా సెట్ చేసుకోవాలి, లక్ష్యాలుగా ఎలా మార్చుకోవాలి, దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి, దానివైపు ఎలా ప్రయాణించాలి, దాని మీద ఎలా లేజర్ ఫోకస్ చేయాలి. వేర్ ఎవర్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీస్ విల్ ఫ్లో దేర్. ఎప్పుడైతే నీ ఫోకస్ పెరుగుతుందో నీ చూపు, నీ మాట, నీ వినికిడి, నీ టైము, నీ ఎనర్జీ లెవెల్స్ మొత్తం అదే ఫోకస్ అదే గోల్ వైపు ప్రయాణించడం మొదలు పెడతాయి. వేర్ ఎవర్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీస్ విల్ ఫ్లో దేర్, అప్పుడు దాన్ని అచీవ్ కూడా చేయగలుగుతాం. సో అలాంటి ఎన్నో టెక్నిక్స్ 0 to Hero టీం నేర్పి ఎంతోమంది టైం పాస్ చేసేవాళ్ళని, టైం వేస్ట్ చేసేవాళ్ళని, టైం స్పెండ్ చేసేవాళ్ళని టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వర్కింగ్ పార్ట్నర్స్గా మార్చాం. ఇదే మా సీక్రెట్. సార్ మనిషి ఎలా సక్సెస్ అవుతారు? సక్సెస్ అంటే ఒకటే ఫార్ములా అండి. ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరి సక్సెస్ తీసుకున్నా దాని ఫార్ములా ఒకటే ఉంటుంది, రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఒక సక్సెస్ వెనుక ఆ పర్సన్ చేసినటువంటి రిస్క్, చేసినటువంటి సాక్రిఫైస్, ఈ రెండు కలిపితే అతను సక్సెస్ ఉంటుంది. సో మీరు ఒక డెస్టినేషన్ అనుకున్నారు, దానికి ఆ డెస్టినేషన్ అంటే మీ లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు ఎంతోమంది నీకెందుకు అంటారు, నీకు అవసరమా అంటారు, వద్దు అంటారు, ప్రమాదం అంటారు, నువ్వు చేయలేవు అంటారు, నీ వల్ల కాదు అంటారు, రైట్? సో ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏదైతే, నెగిటివ్ మాటలు మనం వింటూ ఉంటామో వీళ్ళన్నిటినీ తట్టుకొని, ఎందుకంటే అనేవాళ్ళు ఎవరు, బయట వాళ్ళు కాదు చాలా దగ్గర వాళ్ళు. నేను మార్కెటింగ్లోకి వచ్చినప్పుడు, రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నీకు అవసరమా అని మా ఫాదర్ కూడా అన్నారు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంతోమంది ఏదో బిజినెస్ చేసుకుంటున్నావు బాగానే ఉంది కదా, నీకు అవసరమా అన్నారు. ఈరోజు నిజంగా నువ్వు చాలా గ్రేట్, ఇంత మంచి పొజిషన్కి వచ్చినావు అంటారు. అంటే మనం సక్సెస్ అయ్యే వరకు కూడా మనని ఆపడానికి ఎంతోమంది మన దగ్గర వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని తట్టుకొని నిలబడాలి. ఏదైతే మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఆ వైపు ప్రయాణిస్తున్నామో, ఆ ప్రయాణించేటప్పుడు మనకు చాలా దగ్గర వాళ్ళు, మన వాళ్ళే మనని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ వాళ్ళని తట్టుకొని నిలబడాలి, అది రిస్క్. సాక్రిఫైస్, ఇప్పుడు మనం ఇందాటి నుంచి మాట్లాడుకున్న మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ టైం. సో ఇక్కడ టైమే ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఇక్కడ సాక్రిఫైస్ కాన్సెప్ట్ అంటే నీ టైం. ఎక్కడెక్కడైతే మీ టైం వేస్ట్ అవుతుందో, టైం పాస్ టైం స్పెండ్ అవుతుందో, అవన్నీ కూడా ఆ టైం అంతా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అంటే సపోజ్ మీకు సినిమాలు చూసే అలవాటు, ఇంట్లో వాళ్ళందరినీ చూడనివ్వండి, మీరు ఒక్కళ్ళు సినిమాలు చూడటం మానేయండి, టైం మిగులుతుంది. టీవీ బాగా చూసే అలవాటు ఉంది, ఇంట్లో వాళ్ళందరినీ చూడనివ్వండి, మీరు మాత్రం టీవీ మానేయండి, టీవీ చూడటం, అక్కడ కొంత టైం మిగులుతుంది. మీకు పేపర్ ఉదయాన్నే లేవగానే పేపర్ చదివే అలవాటు ఉంది, మానేయండి.
ఇంట్లో వాళ్ళని చదవనివ్వండి కావాలంటే. మరి నాకు జనరల్ నాలెడ్జ్ కావాలి కదా, మరి ఇన్ని సంవత్సరాలు చదువుతున్నారు, ఎంత జనరల్ నాలెడ్జ్ వచ్చి ఉంటుంది మీకు? ఆ జనరల్ నాలెడ్జ్ వల్ల మీ ఇంట్లో కలిగిన ఉపయోగం ఏంది? మీ జాబ్లో కలిగిన వచ్చిన ప్రమోషన్ ఏంది? మీ ఆర్థిక స్వేచ్ఛలో ఏదైనా ఉపయోగపడ్డదా? మీ ఇంట్లో ఒక వస్తువు మారలా? టీవీ చూడటం వల్ల, పేపర్లు చదవటం వల్ల, సినిమాలు చూడటం వల్ల ఎక్కడైతే టైం వేస్ట్ అవుతుందో, అంటే ఒక్కళ్ళేనండి, అందరినీ అనట్లేదు, మరి తప్పుగా భావించొద్దు ఎవరు కూడా, ఎవరైతే ఇంటికి ఒక్కళ్ళు సాక్రిఫైస్ చేసి వస్తారో వాళ్ళకి నేను నేర్పేది సినిమాలు చూడటం మానేయండి, టీవీలు చూడటం మానేయండి, న్యూస్ పేపర్లు చూడటం మానే చదవటం మానేయండి, ఫంక్షన్స్కి అటెండ్ కావటం మానేయండి, ఫెస్టివల్ సెలబ్రేషన్ ఇంట్లో జరగాలి, నువ్వు మాత్రం వర్క్లో ఉండాలి, మనం పనిచేస్తేనే ఇంట్లో పండగ జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ అంత ఇన్కమ్స్ ఉన్నాయి. నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు, అరే ఇంట్లో పండగ ఉంది ఈరోజు కూడా ఉండవా? నేను ఉండను, నేను పనిచేస్తేనే ఇంట్లో పండగ ఉంటుంది. ఫంక్షన్స్ ఉన్నాయి, 10 ఏళ్ళు అయింది వెటు రావట్లేదు, అందరూ అడుగుతున్నారు, ఇక మీ యూట్యూబ్లోనే చూడాలా, ఏ ఫంక్షన్స్కి రాడా, నేను కనపట్టలేదా అని. మరి నేను పేదవాడిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి, నేను కనపడలేదు కదా. ఈరోజు నేను సక్సెస్ అయినా, నా సక్సెస్ సమాధానం చెప్పి అందరికీ, రైట్? అట్లనే నాకేం కోపం లేదు, బట్ నేను ఒక డేట్ అనుకున్నా 1000 మంది కోటీశ్వరం చేయడానికి, ఆ డేట్ వరకు ఏ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు. ఇంట్లో వాళ్ళని వెళ్ళిరమ్మంటున్నా, 100,000 రూపాయలు ఖర్చు కానీ వెళ్ళిరండి హ్యాపీగా. మీరు 2 రోజులు టైం స్పెండ్ చేసి వచ్చే లోపల నేను 4 లక్షలు సంపాదించి రెడీగా ఉంటా. సో ఎవరికైతే టైమే పెట్టుబడి పెట్టి ఇన్కమ్ జనరేట్ చేసే ఆపర్చునిటీ దొరుకుతుందో వాళ్ళు టైం ఎక్కడెక్కడ మిగుల్చుకోగలరో అక్కడ సాక్రిఫైస్, మనసు చంపుకోవాల్సి వస్తుంది. కొంచెం ఫంక్షన్స్ అవాయిడ్ చేయాలి, ఫెస్టివల్స్ అవాయిడ్ చేయాలి, కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలి. అందరినీ అనట్లేదు, నీ వల్ల అవుతుంది, నువ్వు చేయగలుగుతావు, నన్ను సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, ఎస్ యూ కెన్ డూ ఇట్. నువ్వు 1000 మంది కోటీశ్వరం చేస్తావు, 1000 కాదు ఇంకో 0 కూడా జరగవచ్చు, నీ దగ్గర ఆ సత్తా ఉంది అనే వాళ్ళనే నేను కలుస్తాను. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని నేను కలవటం మానేసావు, వాళ్ళు నా ఫ్రెండ్సే, అట్లనే నేను వాళ్ళని శత్రువులా చూడను. కానీ 1000 మంది కోటీశ్వరం చేసిన తర్వాత వాళ్ళని కలుస్తాను, అప్పుడు నా దగ్గర టైం ఉంటుంది, అప్పుడు నేను టైం స్పెండ్ చేస్తాను, రైట్? టైం చాలా వాల్యూ అండి, డబ్బు కంటే కూడా టైం చాలా వాల్యూ. నేను ఎప్పుడు ఒక కొటేషన్ వాడుతూ ఉంటా, డబ్బు ఎవరి మీదైనా ఖర్చు పెట్టు తప్పు లేదు, సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వాళ్ళ మీదే ఖర్చు పెట్టు, ఎందుకంటే విలువ కట్టలేనిది టైం, అవునా కదా? సో అలాంటి టైం ఎక్కడ మిగిలినా మనం మిగుల్చుకొని ఇలాంటి వర్కింగ్ పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ ఉన్నటువంటి మార్కెటింగ్లో, అందులో కూడా రియల్ ఇన్కమ్ ఉన్నటువంటి కార్పొరేట్ రియల్ ఎస్టేట్. నేను నేర్పేది లోకల్ రియల్ ఎస్టేట్ కాదు, లోకల్ రియల్ ఎస్టేట్లో కస్టమర్ దొరికిందా, ఏదో ఒకటి అమ్మేసినామా, కమిషన్ తీసుకున్నామా, వెళ్ళిపోయినామా అన్నట్టుంటుంది, అట్లుండదు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ ఉంటుంది ఎప్పటికీ, నేను ఎప్పటికీ ఉంటా. రెరా వచ్చింది, ఆన్లైన్ అయిపోయింది టోటల్గా. సో ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ ఎథిక్స్తో వర్క్ ఉంటుంది, మనకు వచ్చే ఇన్కమ్ కూడా ట్యాక్స్ పే ఇన్కమ్ మనీ ఉంటుంది, ట్యాక్స్ పే ఇన్కమ్. సో హ్యాపీగా మనము లీడ్ చేయొచ్చు. సో ఇక్కడ సక్సెస్ కావాలి అంటే ఇదే కాదు, ఏ రంగంలో అయినా సక్సెస్ కావాలి అంటే నువ్వు ఏ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నావో దానికి తగ్గ రిస్క్ ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది. ఈ రెండింటి నువ్వు కరెక్ట్ బ్యాలెన్స్ చేయగలిగితే, మెయింటైన్ చేయగలిగితే నీ సక్సెస్ కూడా గ్యారంటీ. సో ఎవరైనా ఏ రంగంలో అయినా సక్సెస్ కావాలంటే రిస్క్ ప్లస్ సాక్రిఫైస్, దెన్ యూ విల్ గెట్ సక్సెస్. ఇదే సక్సెస్ మంత్రం. ఓకే, ధన్యవాదాలండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, ప్రత్యేకంగా మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు. మీ వ్యూవర్స్కి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా మీరు? యా, ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈగల్ మీడియా వర్క్స్ వ్యూవర్స్ అందరికీ. మీరందరూ కూడా సక్సెస్ కావాలని, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాలు ఎన్నో నెరవేర్చుకోవాలని, మీ టైంని టైంపాస్, టైం స్పెండ్ కాకుండా టైం ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకొని ఎన్నో సక్సెస్లు చూడాలని డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఇంకా వేరే విషయాలు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో నా వీడియోలు ఎన్నో ఉన్నాయి, షేక్ వలీపాషా నా పేరు. సో టైప్ చేస్తే వీడియోస్ చూడొచ్చు, రైట్? సో మీరందరూ కూడా మంచి పొజిషన్లు రావాలి, మీరందరూ కూడా ఆర్థిక స్వేచ్ఛని పొందాలి. మన 0 to Hero కాన్సెప్టే 0 to Hero, మీరందరూ కూడా హీరోలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మీరెవరైనా మన ఈగల్ మీడియా వర్క్స్ వీవర్స్ ఎవరైనా డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ కావాలన్నా, నన్ను కలిసి నా ఫ్రీ సెషన్స్కి అటెండ్ కావాలన్నా, నేను ఒక నంబర్ చెప్తాను, ఆ నంబర్కి మీరు జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి,
7522786. ఐ వాంట్ టు రిపీట్ అగైన్, 7997522786కి మీ నేమ్, ఏజ్, మీరు ఉండేటువంటి లొకేషన్, ప్రాంతం మెసేజ్ ద్వారా పంపించండి. డెఫినెట్గా మా హెచ్ఆర్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నా ట్రైనింగ్స్ ఎక్కడుంటాయి, ఏ టైమింగ్లో ఉంటాయి అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. టోటల్ ఫ్రీ సెషన్, జీరో ఇన్వెస్ట్మెంట్. వీ మేక్ యూ హీరో. థ్యాంక్ యూ అండ్ జై హింద్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.